नमस्ते वेलकम टू यूएटीवी टाइम टू टॉक नेनु मे विजेता ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్స్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్తో నిండిపోయాయి. ఎక్కడ కూడా కొంచెం కూడా అశ్లీలత అసభ్యత లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమాలు తీయగల ఏకైక దర్శకులు ఆయన. ఆయనే ఎస్వి కృష్ణారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చారు, ఇప్పుడు ఆయన సినిమాలు ఎందుకు తీయట్లేదు, ఎందుకు కాస్త దూరం అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. యూఓటీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఫస్ట్ ఒక క్వశ్చన్తో నేను స్టార్ట్ చేస్తాను. అసలు ఏమవుదాం అనుకుని వచ్చారు ఇండస్ట్రీకి? హీరో అవుదామని వచ్చాను. బట్ ఇక్కడ నేను హీరో అవ్వడం అనేటటువంటిది అన్నీ బుక్స్ పట్టుకునో ఫోటోగ్రాఫ్స్ పట్టుకునో తిరిగితే అయ్యే పని కాదు. అది దానికి వేరే కావాలి, ఒక ప్రత్యేకమైన మార్గం వేయించుకోవాలి. అలాగని తొందరగానే ఒక నిర్ణయానికి వచ్చి మొత్తం అవన్నీ పక్కకు పెట్టి ఆ ప్రయత్నాలన్నీ సో ఈ యాంగిల్కి రావడం జరిగింది. డైరెక్షన్ యాంగిల్కి వచ్చి వరుసగా ఇక సినిమాలు చేయటం, ఇంకెలాగా నేను అనుకుని వచ్చాను కదా అన్న ఒపీనియన్ తోటే చేసానే తప్ప లేకపోతే నిజానికి చేద్దామన్నది కూడా కాదు. ఎందుకంటే ఏమవుదామని ఎందుకు వచ్చారో అని అడిగానంటే మీరు ఒక దాంట్లో లేరు, కథ మీరే, స్క్రీన్ ప్లే మీరే, మాటలు మీరే, దర్శకత్వం మాటలు నేను కాదండి, దేవకర్ బాబు గారు రాసిపోయారు. కొన్ని సినిమాలకు మీరు కూడా రాసినట్టు? లేదండి, లేదు లేదు. ఓకే. సో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ఇన్నిట్లో కొన్ని సినిమాల హీరోగా కూడా చేశారు. సో అందుకు అడిగాను ఏమవుదామని వచ్చారు ఏంటి అని. సో మొత్తానికి ఫైనల్గా డైరెక్టర్గా సెటిల్ అయిపోయారు. అవునండి, ఓన్లీ డైరెక్షన్ అంతే. సో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒకప్పుడు మీ సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాని చాలా చక్కగా కూర్చొని ఎక్కడ కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా ధైర్యంగా చూడగలిగేవాళ్ళు ఆ సినిమాని. సో అంటే ఎందుకు అంటే ఫ్యామిలీకి దగ్గర అవ్వాలి అనే సినిమాలు మాత్రం ఎందుకు చేశారు? అంటే అది సహజంగా నాకు తెలియకుండానే మా అమ్మ నేర్పినటువంటి ఒక సంస్కారం ఉంటుంది కదండి, అది నాకు తెలియకుండానే నా బ్లడ్లోనే ఇమిడిపోయి ఉండటం వల్ల అనుకుంటాను. న్యాచురల్గా నా ఫీలింగ్ ఏంటంటే ఒక థియేటర్లోకి ఆడియన్స్ వస్తున్నారు అని అంటే వాళ్ళు అమ్మ రావచ్చు, అక్క రావచ్చు, చెల్లి రావచ్చు, అన్న రావచ్చు, దే విల్ కమ్ టుగెదర్ అండి. సో ఇలా టుగెదర్గా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ అబ్సిడిటీ ఫీల్ అవ్వకుండా ఉండాలి, ఇది నా కోరిక. అదే ఎందుకంటే నేనే మా వాళ్ళతో వెళ్ళాను అనుకోండి, నేను సిగ్గుపడేటట్టుగా ఉండకూడదు కదా ఆ సినిమా. అలాంటి కండిషన్లో సినిమాని ఉండకూడదని కోరుకునే నేనే ఉండేలాగా సినిమా తీసి నేను అది నేను చేసే తప్పు అవుద్దలగని చెప్పి ఫీల్ అయ్యి నేను ఆ యాంగిల్కి వెళ్ళలేదండి. ఓకే. అంటే అప్పట్లో సినిమాలన్నీ కూడా ఎలా ఉండేవంటే హీరోయిన్ గ్లామర్తోను లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులతోనూ ఇలాంటి వాటితోనే ఎక్కువగా సినిమాలు నడిచేవి. అలాంటప్పుడు ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి. అంటే హిట్ అవుతుందో లేదో, కమర్షియల్గా అవుతుందో లేదో, మనకి డబ్బులు వస్తాయో లేదో, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి అంటే ఎప్పుడు కూడానండి సినిమాలకు వచ్చేసరికి ఒకటి ఒక లోపం మనం కనుక పెడుతూ ఉంటే అంటే ఒక మైనస్ని ఇంకొక ప్లస్ తోటి కవర్ చేయాలి. అందుకనే ఈ ప్రాబ్లం నాకు మొదట వచ్చిందండి. ఏంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేయకూడదు మనం, మరి చేయకూడదు అంటే ఏం చేయాలి, ఇదో ప్రశ్న. అలాగే ఎక్స్పోజర్ చేయకూడదు మనం, మరి చేయకూడదు అంటే ఏం చేయాలి. సో ఓన్లీ బాడీ అందమే కాదండి, ఫేస్ అందం కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి ఎప్పుడు కూడానండి. ఫేస్ ఈజ్ ద ఫస్ట్ ఇండికేషన్ అండి యాక్చువల్గా, ముఖ్యంగా ఫేస్, ఫేస్లో ఐస్, కళ్ళు. సో నేను ఎవరైనా ఏ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ రెండు ఐటమ్స్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేసుకునేవాడిని. చేసుకుని మోర్ నేను ఎక్స్పోజ్ చేసేది కూడా ఎక్కువ ఫేస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ మూమెంట్స్ ఇదే వెళ్ళేవాడిని. ఇక డైలాగ్స్కి వచ్చేసరికి డబుల్ మీనింగ్ ఇస్ సో ఈజీ అండి, చాలా ఈజీగా నవ్వించేయచ్చు, దారుణంగా నవ్వించేయచ్చు. కానీ అటు వెళ్ళకూడదు అనుకున్నట్టయితే అంశాలు కొత్తగా సెలెక్ట్ చేసుకునండి, కొంచెం మనం కష్టపడాలి. కష్టపడదాం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం కష్టపడడం అనేటటువంటి ఆ వరాన్ని ఉపయోగించుకొని కష్టపడదాం అని చెప్పి కష్టపడి ఎక్కడ ఎలాంటి అశ్లీలత లేకుండా నేను ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను, భవిష్యత్తులో కూడా అలాగే లాక్కెళ్తానండి. ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. ఒకసారి మొత్తం దాన్ని రికలెక్ట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది, అంటే అసలు ఎలా వచ్చారు ఏంటి, ఒక్కసారి అదంతా కూడా మాట్లాడుకున్నారు. అది కష్టం, ఎప్పుడూ కష్టం ఉంటుందండి. బట్ మనకి ఆ కష్టాలన్నీ కూడా మొదట అయిపోయి అలాగా అలా సరదాగా గడిపేసే టైంలో ఎన్ని కష్టాలన్నా మనకు తెలియదు. ఎదిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ కూడా మనకి కష్టాలు తెలుస్తూ ఉంటాయండి.
కష్టం మళ్ళీ అదే రిపీట్ అయింది అనుకోండి మళ్ళీ బాధేస్తే మళ్ళీ రిపీట్ అయితే ఇంకా బాధేస్తే అంచేత అప్పుడే మనం జాగృత తీసుకోవాల్సిన సమయం అదే జాగృత ఆటోమేటిక్గా తీసుకుంటాం మనం మనకు తెలియకుండానే మనం మొదలెట్టేస్తాం జాగృత తీసుకోవడం అనేటటువంటిది కానీ ఆ వయసులో వచ్చిన కష్టాలు కాబట్టి అవి ఎంజాయ్ చేశాను ఇక అవన్నీ ఇప్పుడు తలుచుకున్నాం అనుకోండి అవన్నీ ఒక అందంగా కనిపిస్తాయండి అది కష్టంలాగా అనిపించదు అసలు అనిపించదు ఎందుకంటే గోదావరి నుంచి వచ్చిన ఒక పాయ మా ఊరు వెళుతూ ఉంటుందండి అందులో ఈతలు కొట్టిన రోజులు అలాగే కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారేజెస్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు క్యారేజ్ వీడి దాడు పనిచేసుకున్నాడు అడిది ఈడు తినేసి అలాగే నడిచి వెళ్ళేవాళ్ళం వేరే పక్క నుంచి వేరే రూట్ ఉండేది మా ఊరు వెళ్ళడానికి మాది మా యాక్చువల్ కొంకుదరనే విలేజ్ మేము అక్కడ సావార్ వలగన ఒక వీధి ఒక ఒకటి ఉండేది అది పొలాల నుంచి నడిచి వెళ్ళాలి అక్కడ మామిడి చెట్లు అయి ఉండే ఒకసారి ముగ్గురు నలుగురు కుర్రాళ్ళం కలిపి మామిడికాయలు దొంగతనం కూడా చేసి ఇంకో వస్తే వాళ్ళు తరుక్కుని వచ్చారు మరి ఎత్తుకుని వెళ్ళిపోయాం దొరకలేదు అంటే ఇలాంటి తెలియనటువంటి అందాలు ఉంటాయి కదా అండి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అలాంటివి నేను ఇంకొక అబ్బాయి కలిపి మా విలేజ్లో రోడ్డు మీద ఆడేసేవాళ్ళం ఆటలన్నీ అప్పుడు ఆటలు ఏమి ఉన్నాయి ఇటు క్రికెట్లు ఏవి లేవు కబడ్డీ రోడ్డు మీద అడ్డంగా వేసి ఏదైనా సైకిల్ వస్తూ ఉంటే కదా వస్తున్నప్పుడు వాళ్ళు పట్టణ వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు ఏమి ఆగేవాళ్ళు కాదు అప్పుడు ఇంకా బైక్స్ కార్స్ ఇవన్నీ ఉండేవి ఓన్లీ సైకిల్సే తప్ప అది ఒక చక్కటి విలేజ్ అది వెళుతూ ఉంటే ఇక అక్కడి నుంచి ఒకసారి ఎవడి మీద కోపం వచ్చేసి నాకు కరిచేసానండి కరిస్తే పాపం కరిస్తే వాడు కేవి మరి అరిచాడు అరిచిన తర్వాత మా అమ్మ పరిగెత్తుకుని వచ్చింది ఎదురుకున్నాను మా ఇంటి ఎదురుకుండానే మా అమ్మకు పరిగెత్తుకుని వచ్చి ఏంట్రా ఇది ఇడికినా వెళ్ళిపోయి కొబ్బరి నూనె పట్టుకుని వచ్చింది వచ్చి కొబ్బరి నూనె వాడికి రాస్తాను ఊరుకో అని చెప్పి నన్ను తిడుతాను అది నాడు తప్పు చేశాడంటారు నేను నువ్వు ఆడు చేస్తే చేశాడారు నువ్వు కరగ కొడుతున్నా ఏమో ఆటలో ఎందుకు కరిచారో గురు తెలియదు నాకు పాప వాడి కొబ్బరి నూనె రాసి వాడిని దగ్గర తీసుకుంది తప్ప నన్ను మందలించింది అంటే వాళ్ళ ఊరు ఎప్పుడు కూడా అలాంటి అట్మాస్ఫియర్లో బయట వాళ్ళు ఒకలాగా మనల్ని ఒకలాగా పిల్లలైన ఒకలాగా ఇలా ఉండేది కాదు అప్పుడు అది ఒక బ్యూటిఫుల్ ఇదండి చాలా అందమైనటువంటిది ఉంటారండి బాగా వెళుతుంటాను వెళుతుంటాను నాకు బాగా ఇష్టం కూడానండి అంటే ముఖ్యంగా అక్కడ ఒక శివాలయం ఒకటి ఉందండి మా ఊర్లో కొంకుదరనే విలేజ్లో అక్కడ మంచి శివాలయం అది అది మా నాన్నగారు కట్టారు అది అప్పుడు ఏదో శివుడు ఓ చిన్న లింగంలాగా ఉంటేనండి ఇంకా మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి చిన్న ఎంత ప్లేస్ ఉండదు దాని మీద ఒక కష్టపడి మా నాన్నగారు తాపీ మేస్త్రి ఆయన అంచేత సిమెంట్ పని అంతా చేసేవారు సో దానికి పైగా ఆయన మంచి డిజైనరు అందుకని ఆయన ఎందుకు అనుకున్నాడు ఆయన తలపెట్టాడు ఆయన ఆయన అలాగే పూర్తి చేస్తుంటే వెనకాల వెళ్ళి ఇటుకలు అవన్నీ అందించేవాడి దానికి అలా అందించేటప్పుడు నా కాలికి ఒక దెబ్బ తగిలితే అది చెప్పలేకపోయాను మట్టరా వేసుకునేవాడి కాలికి అది యాంటీసెప్టిక్ అని కూడా వెళుతూ ఉంటే మళ్ళీ మా నాన్నగారు చూసి అయ్యో అలాగని గబగబా ఆయన దగ్గర ఉన్న క్లాత్ కట్టేసి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వచ్చారు ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఇక అంటే మనకి ఈ ఒరే ఫ్రెండ్స్ అని అంటామండి మనం అంటే ఒకరిని ఒకడు ఒరే అంటాం ఒకరినొకరిని తిట్టుకోవడం ఎవరికడుకు నిక్ నేములు పెట్టేసుకోవడం ఎప్పటికి రోజుకు పేరు మారుతారా ఉంటాయి అలా ఈ సరదాలు ఉన్నాయి చూడండి ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ వీఆర్ నాట్ సపోజ్ టు లీవ్ అట్ ఎనీ టైమ్ అండి ఎవరికి వాళ్ళకి ఉంటాయండి అందరికీ ఉంటాయి అందరి లైఫ్లోనూ కూడా ఈ బ్యూటీ ఆఫ్ ద లైఫ్ ఒకటి ఉంటుందండి ఆ బ్యూటీ ఆఫ్ ది లైఫ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి టు రిలాక్స్ ఇంకా మ్యాక్సిమం రిలాక్స్ అయిపోవచ్చు అండి అని చేత ఏంటంటే నా పాత ఫ్రెండ్స్ని కలవడానికి చాలా ఇష్టపడతాను నేను వాళ్ళందరూ అక్కడ ఊర్లలోనే ఉన్నారా లేకపోతే వేరువేరు చోట్ల సెటిల్ అయిపోయి రకరకాలుగా వేరువేరు చోట్ల సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే మేము అందరం కలిపి ఒక డజన్ మంది ఉంటాము అందరం కలిపి ఒక వైజాగ్లో ఒక రిసార్ట్ ఒకటి ఉందండి అక్కడ మీట్ అవుతాం ఏడాదికి ఒకసారి వీళ్ళనంత ఒరే ఫ్రెండ్స్ ఒరే అని పిలుచుకునే వాళ్ళే వస్తాం ఎక్కువ మంది ఒకళ్ళిద్దరు పై వాళ్ళు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పటికీ కూడా బట్ వి ఆల్ టుగెదర్ అండ్ వి ఎంజాయ్ లాట్ వన్ డే కంపల్సరీ పెడతాం సినిమా ఫీల్డ్ లో ఉన్నది మీరు ఒక్కరేనా గ్రూప్ బ్యాచ్ మొత్తంలో వాళ్ళు ఎవరు లేరండి మీరు ఒక్కరే సో మీ సినిమాలు చూసినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉంటారు
వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు బాగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. రే బాగా తీసుకోరా, ఇలాగ తీవరే, ఇంకోలా చేయకే నువ్వు, అలాగే గర్వంగా ఉంటుందిరా మాకు, నువ్వు వెళుతున్న బ్యాంగిల్ మాకు బాగా నచ్చుతుంది, వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ, అలాగే నాడు చెప్తా ఉంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒరే అని తిట్టుకునే ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటే ఇక అని అంటే అది అంతకన్నా ఏముంటుంది, నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నారా అని అన్నాడు అనుకోండి, అంతకుంచి అప్రిషియేషన్ ఏముంటుంది చెప్పండి. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ నైస్ హ్యాపీ హ్యాపీ థింగ్ అనమాట. అసలు మీకు ఫస్ట్ సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది? అంటే ఆర్టిస్ట్గా వెళదామని సినిమాలు చూసే సినిమాలు చూసే పుట్టేస్తాను మనకి, ఆ మాత్రం అన్న శైలి వెళ్ళాలి చేయగలవలేదా అన్నది వేరే విషయం. మొత్తం ప్రతి ఇది చేసేయగలవని ఒక నమ్మకం వచ్చేస్తాడు. అట్లాగే అనుకుంటే ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు నాకు బాగా బాగా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా అండి. సో ఈ గైడెడ్ మీ వెరీ రైట్ ఇన్ యాంగిల్ అండి, రైట్ యాంగిల్లో గైడ్ చేసి తీసుకెళ్ళాడు. లేకపోతే నేను బుట్టేటేమో ఏమో గాలి ఎటు కుదిరితే అటు వెళ్ళా ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయేవాడినేమో. అలా కాదు, మనం వెళ్ళాల్సిన మార్గం ఇది, మన కష్టం అనిపిస్తుంది అవునే, కష్టపడదాం, బట్ మనం మాత్రం మన గోల్ని వదలొద్దు అని. అందుకనే అప్పుడు చేసేటప్పుడు కూడా చేసాయి, ఏముంది రెండు సినిమాలు ఆడినాయి హిట్ అయినాయి అంటే నాలుగు సినిమాలు పది సినిమాలు చేద్ది కానీ, ఒకవేళ మనకి అంత ఓపిక లేదు చేయలేకపోతున్నాను అంటే మానేది కానీ, బట్ నువ్వు ఒక ఒపీనియన్తో వచ్చావు కదా అని చెప్పి డూ ద ఫిలిం యాజ్ ఎ హీరో అని చెప్పి మళ్ళీ ఆయనే ఎంకరేజ్ చేసి అది కూడా చేయడం జరిగింది అండి. ఓకే, అంటే మీరు చెప్పిన ప్రకారం మీ కుటుంబ నేపథ్యం చూసుకుంటే మీ నాన్నగారు ఒక తాపీ మేస్త్రి, మీ అమ్మగారు గృహిణి, సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరు, మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు లేరు. అలాంటప్పుడు ఆ థాట్ ఎందుకు వచ్చింది, అంటే సినిమాల్లోకి వెళ్ళండి, చూస్తూ పెరిగారు కాబట్టి సినిమాలు చూస్తూనే సినిమా చూస్తున్నాం కాబట్టి మనకి సినిమా మీద మోజు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందండి. జనరల్గా నేకే కాదు ఎవరికైనా 90% వేరే మార్గం నుంచి రారు, 99% నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని చూసన్నా వస్తుంది. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, యాక్టర్ కొడుకు యాక్టరు, ఇట్లాగా ఇదన్నా వస్తుంది. అదర్వైజ్ మనం సినిమా చూస్తున్నాం కదా, తెర మీద బొమ్మను చూసి అంత ఎప్రిషియేట్ చేస్తుంటే మనం మాత్రం ఎందుకు కాకూడదు అనేటటువంటి ఒక ఫీలింగ్నన్నా మనల్ని తయారు చేస్తాడు. సో ఎప్పుడు వచ్చారు మీ, అంటే మీ ఎంకామ్ చేశారు, మీ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత? కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తూ మద్రాసులో ట్రయల్స్లో పడి తిరిగేవాడిని. ఆ తర్వాత ఇక అలా కాదనుకుని మళ్ళీ మనీషా ఫిలిమ్స్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. అప్పుడు ఏమని లేదు, మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళు సినిమా ఫీల్డ్కి వెళ్తాను అంటే, నేను ఎంకామ్ చదువుకునేటప్పుడే మా మదర్ పోయారు. తర్వాత ఇక మా ఫాదర్ బాగా ఎంజాయ్ చేశారు, వెరీ నైస్ అటాచ్మెంట్ విత్ మై ఫాదర్ అండ్ మై మదర్ అండి, బాగాను బాగాను. కాకపోతే మా ఫాదర్ బాగా ఏజ్ బాగా పెద్దదైతే నా విలేజ్లోనే ఉంచేసా, ఇక్కడే ఉండు అలాగని. ఆయనకు అక్కడే నచ్చేది కూడా, నచ్చుతుంది ఇంకెక్కడే ఉంటారు, అందరూ చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఎనీవేర్. అలా చూడ్డానికైనా వచ్చి ఓ నెలలో రెండు నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవారు అంతే. అట్లాగా ఆ తర్వాత ఆయనతో ఉన్న అటాచ్మెంట్లో ఏమైందంటే, ఈ పేపర్స్ పట్టుకుని మన ఇందులో ఇంటర్వ్యూలు ఇవన్నీ వస్తాయి కదా, ఈ సినిమా చేయబోతున్నాడు, ఈ సినిమా చేస్తున్నాడు, ఇది సెన్సేషనల్ హిట్ అయింది అని నెంబర్ వన్ టైము ఆ టైంలోనండి, నెంబర్ వన్ శుభలగ్నం ఇవన్నీ వస్తున్న టైంలో ఆయన పేపర్ తీసుకుని వెళ్ళి ఆయన గర్వంగాను అనమాట అక్కడ ఉన్న షాపుల్లో, మెడికల్ స్టోర్స్ దగ్గరికి, కిరాణా కొట్టు దగ్గరికి, కిళ్ళి కొట్టు దగ్గరికి పట్టుకుని వెళ్ళి నువ్వు చూసావా లేదా అని అడిగేవాడు. చేస్తే నాకు ఈ విషయం ఊరి నుంచి ఫోన్ చేశారు, మీ నాన్నగారు ఇలా తిరుగుతున్నారా, మేము పాప అది పట్టుకుని తిరుగుతా ఉంటే అదో రకంగా అనిపిస్తూ ఉంది మాకు అలాగే. నేను డోంట్ డిస్టర్బ్ హిమ్, లెట్ హిమ్ బీ హ్యాపీ అబౌట్ ఆఫ్ ఇట్, నేను వచ్చి నేను వాళ్ళతో మాట్లాడి నేను ఏం చెప్పుకోవాలో నేను చెప్పుకుంటాను అని చెప్పి నేను వెళ్ళి నేను వీళ్ళందరినీ కలిసండి, ఏమనుకోవద్దు, ఇంక నమస్కారం పెట్టి అడుగుతున్నాను నేను, మా నాన్నగారు వచ్చి అడుగుతారు, మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒకటి రెండు మాటలు ఏమన్నా చెప్పినప్పుడు కూడా నన్ను దృష్టిలో పెట్టుకుని దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పి బతిమాలుకుని పాప వాళ్ళు అయ్యో బలవేరేనండి మీరు చెప్పాలా అలాగా అంటూ వాళ్ళ పాప చాలా బాగా వెల్కమ్ చెప్పారండి. దాంతో ఏంటంటే ఆయన ఎక్కడెక్కడ తిరిగి ఎలా తిరిగినప్పటికీ కూడా అది పట్టుకుని తిరిగేవారు ఆయన, హీ ఎంజాయ్డ్ ఎ లాట్. చెప్పుకోవాలి అనేదాంతో చెప్పుకుంటున్నాను. అవునవును, ఓకే.
అది దాన్ని ఏంటంటే వెనక నుంచి వాళ్ళు మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఒకటి రెండు సార్లు చెప్పినా వినేసి ఓహో అలాగే అని కొంచెం నా కోసం నేనేదో వాళ్ళకి సాఫ్ట్గా చెప్పుకోనండి. అదొక ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి అది. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయినట్టుంది కదా, మీతో పాటు అది రిలీజ్ అవ్వలేదు. పగడాల పడవల కదండి ఒక సినిమా ఒకటి స్టార్ట్ అయింది. ఎవరిది అది? ఎవరెవరు కలిపి చేసావు? కాకపోతే అది పెద్దగా అసలు ఏదో ఒక ప్రింట్ ఎక్కడో రిలీజ్ అయిందండి. తర్వాత ఇంకా దాన్ని వదిలేశారు. అది అప్పుడే హీరో వద్దు మనం దర్శకుడిగా వెళ్ళిపోదాము అని చెప్పి వద్దు అని ఎప్పుడు అనుకోలేదు. అమ్మో అది అలాగే అది అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన మనసును ఎలా మళ్ళించుకుంటామంటే మన చేసులు మనం హీరో అవుదాము అనుకుని వచ్చాము. బట్ హీరో అనేది కేవలం హీరోగా నటించేస్తేనే హీరో కాదు, చేసే పనిలో హీరోయిజం కనుక ఉన్నట్టయితే హీ హింసెల్ఫ్ ఇస్ అన్ హీరో. సో అందుకని ఆ శ్రద్ధనే ఆ భక్తిని నేను నా కథలోనూ పెట్టా, స్క్రీన్ ప్లేలోనూ పెట్టా, మ్యూజిక్లోనూ పెట్టా, డైరెక్షన్లోనూ పెట్టా, ఒకటి కాదండి ఎవ్రీథింగ్. అది వర్కౌట్ అయింది బాగా. అంటే అన్నీ మీరే చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే ఒక గొప్ప విషయం. అలాంటప్పుడు సినిమాలు తీస్తూ అన్నీ మనమే చేయాలి అన్న ఆలోచన రావడం అనేది ఇంకో గొప్ప విషయం. దాని కారణం సక్సెస్ అవ్వడం ఇంకా అంతకంటే గొప్ప విషయం. దాని కారణం ఏంటంటే ఏదైనా సరే ఒక సన్నివేశం కనుక మనం చూస్తున్నప్పుడు అండి అందులో ఇమిడిపోయినట్టుగా ఉంటేనే మీకు సంగీతం కానీ లేదా మీకు డైలాగ్ కానీ లేదా మీకు మీ వే ఆఫ్ టేకింగ్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఒకటి కాదండి. ఆల్ దీస్ థింగ్స్ మనం ఏ క్యారెక్టర్ అయితే అనుకుంటామో ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి పర్ఫెక్ట్గానండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో. ఇప్పుడు ఇది నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేయంటే వాళ్ళకి సమయం తక్కువ ఉంటుందండి. చిన్నోడి దగ్గర ఏమో మనకు ధైర్యం సరిపోదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళదామంటే డబ్బు సరిపోదు, వాళ్ళ సమయం సరిపోదు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇదండి సినిమా నా పండితారేప్ప ఉంగలికి ఒన్నీ ప్రాబ్లం ఇలా నీ పోయప్ప నా పాకలా అంటాడు. ఏం చేస్తాడు తెలుదండి, వెంటనే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. వచ్చిన తర్వాత వాడు ఆర్మండి ఆ పాటలు ఏవో పాడుతూ ఉంటాడు, మన పాటలు పాడారు, ఆ మ్యూజిక్ ఏదో వింటాడు, మన మ్యూజిక్ గురించి ఆలోచించవచ్చు ఆలోచించకపోవచ్చు. బట్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కాబట్టి కూర్చుంటే చాలు ఫట్ మనం వేయొచ్చండి. బట్ నాకు అంత ధైర్యం సరిపోయేది కాదు. ఇలా అప్పు చెప్పేస్తే మళ్ళీ ఏం చేస్తారు, ఏం బ్యాక్గ్రౌండ్స్ ఏమేమి ఎలా సెట్ చేస్తారో మనం ఒకటి అనుకుంటాం కదా, మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని స్టార్ట్ చేశా. అది వర్కౌట్ అయింది, బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందండి. అది సంగీతం నేర్చుకోలేదు నేనంటే నేను క్లాసికల్ డ్యాన్సెస్ నేర్చుకున్నానండి. అప్పుడు మ్యూజిక్ బాగా ప్రాక్టీస్ చేశాను డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర. నేను శిష్యుడిని ఆయనకి, పేరుని శివతాండవ అని ఆమె డాన్సర్ ఆల్సో. అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయలేను. డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర ఆయనతో బ్యూటిఫుల్, ఎక్కడైనా ఆ సెంటిమెంట్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని అండి. ఆయన ఊరు వెళితే వెళితే కూడాను అందరికీ పిల్లలకి ఇచ్చినట్టుగా 5-10 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. మా దగ్గర ఫీజు తీసుకునేవాడు కాదు, పైగా ఆయనే ఆ డబ్బులు తీసి ఏమన్నా కొనుక్కోవాలనే. అంత పెద్ద అయినా ఆయన ఆయన ఏంటిది ఏంటి ఆయన ఎంత నేర్చుకోవాలి మనం అన్న ఫీలింగ్ వచ్చేదండి మహానుభావుడు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు ఇంట్రెస్ట్? నాకు సినిమాల మీద ఐడియా అండి. సినిమాల కోసం మనం ఏదో ఒకటి నేర్చుకుని ఉండకపోతే, అంటే అప్పుడు ఆర్టిస్ట్ అవుదామనే ప్రయత్నంలో గట్టిగా నేర్చుకున్నాను. అది నేర్చుకున్నది ఏంటంటే ఆయన అప్పుడు కోరాడు నరసింహమూర్తి గారని ఉన్నారు కదా, ఆయన ఫారిన్ అవకాశం కూడా ఇచ్చారు. అంటే విదేశాలకు వెళ్ళి మనం అక్కడ ప్రోగ్రామ్స్ చేయటం లాంటి దానికి. కానీ నేను అప్పటికి అరంగేట్రం కూడా చేయలే. అంచేత అరంగేట్రం చేసేవయ్యా నువ్వు వెళ్ళొచ్చు కదా శుభ్రంగాను, ఆయన నీ డ్యాన్స్ నచ్చింది అలాగని మన నటరాజ రామకృష్ణ గారు అంటే వద్దులేండి, నా ఎక్స్పెక్టేషన్ కానీ నా ఆలోచన కానీ కేవలం ప్రోగ్రామ్ చేయటం కాదు, నాకు ఇంకా ఏదో ఉంది. అది ఇప్పుడు నేను చెప్తే ఎవరు నమ్మరు వద్దు కూడాను అని చెప్తాను, నన్ను ఇలా వదిలేయండి నేర్చేసుకో. మరి ఎందుకని అంత కష్టపడి చవట్లకి నేర్చుకున్నాం, ఏం ఉపయోగం? భయం మమ్మల్ని అందరూ మేమందరం కష్టపడి నేర్పాయం కదా, ఏదో ప్రయోజనం ఉండాలి కదా. అలాగని చూద్దామండి, నేను అనుకున్న ప్రయోజనం కనుక సక్సెస్ అయితే ఉంటుంది, వెళ్ళలేకపోతే నాతో పాటు మీరు కూడా నాట్యాన్ని నష్టపోయిన వాళ్ళు అవుతారు, క్షమించండి అని చెప్పి చెప్పాను ఆయనకి. ఇదే బలవడవే, ఓకే ఓకే ఎందుకు నేర్చుకున్నావు, సరే మొత్తం మీద ఏమైతే నేర్చుకున్నావు సంతోషం, కానీ ఎలాగ
ఆ తర్వాత అది నాకు సినిమాకి వచ్చిన తర్వాత ఇటు మ్యూజిక్కే ఉపయోగపడింది. అందుకనే నేను ఆ రోజుల్లో సింగిల్ టేక్లో చేసేవాడినండి. అంటే సింగిల్ బీజిఎం మొత్తం ఒకటే డ్యాన్స్ స్టెప్ కంటిన్యూస్గా చేస్తూ ఎక్కడ ఆగాలి ఎక్కడ చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఐడియా. దానికోసమే నేను మ్యూజిక్ చేసేవాడిని. ఆ మ్యూజిక్ చేసిందే నేను ఇక్కడ అప్లై చేసేవాడిని. అప్పుడు అలాగే చేయాలని చాలామంది కూడా ప్రయత్నాలు చేశారు, చాలామంది డ్యాన్స్ మాస్టర్లు. ఈ ఆ కంపోజిషన్స్ అన్నీ సుచిత్ర చేసి పెట్టేది నాకు. మంచి టాలెంటెడ్ ఆవిడ. నాకు ఎలా కావాలో నేను అడిగి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇది నేను అనుకున్నది ఇలాగా ఏ డ్యాన్స్ కూడా ఇమ్మీడియట్గా మొదలు పెట్టకూడదు, స్లోగా వెళ్ళాలి. ఇది ఒక కొన్ని సూత్రాలు ఉండేవాడి నా దగ్గర. అది ఆ మూమెంట్ ఆడియన్స్ దగ్గర నుంచి ఇది ఆ సౌండ్ మనకి ఏం చెప్తుందో దాన్ని బట్టి మన ఆట ఉండాలి తప్ప సౌండ్ ఒకలాగా మన ఆట ఇంకోలాగా ఉండకూడదు. ఇలాంటివన్నీ చాలా డిస్కస్ చేసుకుని అలాగే పెట్టడం వల్ల కృష్ణ గారి చేత కూడా నెంబర్ వన్లో స్టెప్లు వేయించినప్పుడు అంత నేమ్ వచ్చిందండి బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. మీ సినిమాలు ఎంత సక్సెస్ అయ్యాయో అంత రెట్టింపు సక్సెస్ అయ్యాయి పాటలు. అవునవును, అవును. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్న కొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఉన్నాయి, అదే మ్యూజిక్గా మాత్రం ఫెయిల్యూర్స్. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సినిమాని అంత ఎంజాయ్ చేసేవాళ్ళు, పాటలు కూడా అంతే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫుల్గానండి, మ్యూజిక్ అంటే పిచ్చి నాకు. మామూలు కాదు, అసలు ఎంత మర్చిపోతాను నన్ను నేను, నీ ప్రపంచాన్ని మర్చిపోతాను. అందుకే ఇక్కడ అన్ని కీబోర్డ్ పియానోలు అన్నీ ఉన్నాయి. అమ్మో, ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు కూడా చూలు బాగా పరిగెత్తుకుని వస్తా ఉంటే వస్తున్నాయి, అన్నీ కూడా టేప్ చేసుకుంటాను, లేదా ఏదో కొంత దానికి సంబంధించినటువంటి ఇది చేసి పెట్టుకుంటా. మీరు ఇందాక అచ్చిరెడ్డి గారి గురించి చెప్పారు. సో సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ తెర మీదకి వచ్చే పేర్లు మీ ఇద్దరివి, అచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అని. సో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే మీ సినిమా కెరీర్లోనే కాదు, మీ పర్సనల్ కెరీర్లో కూడా ప్రతి అడుగులో తను ఉన్నారు. అవునండి, అవునవును, 100%. ఇప్పటి నుంచి కాదండి, అంటే నేను ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా కొంకుదురు అనే విలేజ్ నుంచి మైగ్రేట్ అయ్యి ఆరవెల్లని ఇంకో విలేజ్కి వచ్చేసాము. అప్పటికి మా నాన్నగారు అక్కడ ఈ చెప్పాను కదా మీకు సిమెంట్ కంపెనీ పెట్టారు. సో సిమెంట్ కంపెనీని మానేసి మళ్ళీ ఆయన ఒక తన ప్రొఫెషన్ మార్చుకున్నారు. మార్చుకుని స్వీట్స్ తయారు చేయటము, ఆ స్వీట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఈ పని పెట్టారు. అది అక్కడికి వచ్చి చేశారు ఆరవెల్లని విలేజ్లో. అప్పుడు నేను ఆరవెల్లి స్కూల్లో చేరినప్పుడు నాకన్నా జూనియర్, ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు అతను. నేను ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరికే బాగా కలిసింది. ఇంకా కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం, ఇక మ్యాక్సిమమ్ అలాగే చాలా సంవత్సరాలు అయింది. అయిన తర్వాత ఒకరోజు తను హీ వాంట్స్ టు బీ విత్ మీ చెప్పాడు ఆయన నాకు. నువ్వు చేసే పనులు నాకు నచ్చుతున్నాయి, సో ఐ వాంట్ టు ఫాలో యూ. అలాగే సరే చూద్దాము అని చెప్పేసి నేను వెళ్ళి ఆ పగడాల పడవ లాంటి సినిమా చేయటము, అది కరెక్ట్గా ప్రాపర్గా అవ్వకపోవటము, మళ్ళీ వాడు కూడా వచ్చి అక్కడ లేదు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ఇది ఇలా వెళ్ళొద్దు, మనం ఇంకోలా వెళదాము అని చెప్పి అక్కడి నుంచి వాడి గైడెన్స్ ఫాలో అవ్వడం మీకు చేసా. సో ఆ తర్వాత కాడి నుంచి ఎప్పుడు ఫెయిల్యూర్స్ లేవు, అంతా కూడా బాగా చాలా బాగా తీసుకెళ్ళేవాడు ఆయన. ఇట్స్ వెరీ నైస్ జెంటిల్మ్యాన్ అండి, వెరీ నైస్. ఎంత మంచి స్నేహితులైనా ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది, అలాంటి రాకుండా మీరు ఇద్దరు మెయింటైన్ చేయగలిగారు అంటే అది మీ ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ అయి ఉండాలి. అంటే మరి అది ఎలా చెప్పాలో, హీస్ హీస్ బికాస్ ఆఫ్ హీస్ నైస్ బిహేవియర్, నైస్ యాటిట్యూడ్ నాకు అలా కుదిరింది. అంటే ఇప్పుడు కోపం వస్తాను రాణిస్తాడు, రాణిస్తాడు, ఒకసారి కయ్యం అంటారు అన్నిస్తాడు, అంతే తప్ప దాని గురించి అయ్యో వీడు నన్ను కోపడతాడా లేకపోతే వీడు కయ్యం అంటాడా అన్నది రాదు. అసలు ఎవరికి ఉంటుందండి అట్లాగా? అంటే మీ విషయంలో అలా ఉంటారా జనరల్గా అందరి విషయంలో? లేదండి, నా ఒక్కడి విషయంలో అలా ఉంటాడు ఆయన. మిగతా విషయాలలో ఇక అంటే సాధారణంగా బయట కూడా పెద్ద ఎక్కువ నాకులాగే సాఫ్ట్ గోయింగే తప్ప హార్డ్ కాదు. అయినప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఎఫెక్ట్ అవుతాడు, ఫీల్ అవుతాడు. కానీ నా విషయానికి వచ్చినప్పుడు అలా అవ్వడం,
దాంతో ఇంక తర్వాత మళ్ళీ రెండో రోజు నేనే మళ్ళీ సారీ చెప్పాల్సి వస్తుంది. ఇంకొక అలా అనేసేటర్ నిన్న అలా అని ఉండకూడదు అలా 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 వెళ్ళిపోతా ఉంది, నడిచిపోతా ఉంది, వస్తూ ఉంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ అయిపోయి ఉంది. కాబట్టి ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడ కూడా చిన్న పరిపాటి మీరిద్దరు ఉండగలిగారు. సో మీరు సాఫ్ట్ అంటే గుర్తొచ్చింది. మీరు ఇంత సాఫ్ట్గా చాలా స్లోగా ఇలా మాట్లాడుతున్నారు కదా, సినిమా షూటింగ్స్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. మంచి అగ్రెసివ్గా ఉన్న వాళ్ళతోటి మనం భయపడతామే తప్ప ప్రమాదం ఉండదు. కానీ సాఫ్ట్గా ఉన్నవాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారు చెప్పరు వీళ్ళు. చాలా ఇప్పుడు మీకు ఇప్పుడు సూదితోటి మనం కొడుతున్నాం అనుకోండి, అది దారాను కూడా తెలియదు కష్టం. సాఫ్ట్గా అలాగే ఏదైనా పెద్ద గొరపం లాంటి తీసుకుపడుతున్నాను కనపడతా ఉంటుందండి. అందుకని ఏంటంటే నేను సాధారణంగా సెట్లో కూడా కామ్గా కూల్గా హ్యాపీగా నవ్వుతూనే వెళ్తూ ఉంటానండి. బట్ ఎదుటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటా, ఇతనితో మనం కంటిన్యూ చేయవచ్చా చేయకూడదా, చేయకూడదా అనేది చెప్పను, కంటిన్యూ చేయవచ్చా అనేది కూడా చెప్పను. నాకు నేను ఫీల్ అయ్యి నేను ఒక క్యాలిక్యులేషన్లో వెళ్ళిపోతాను అంతే. అదేంటంటే దానికోసం మళ్ళీ ఈయన అప్పుడు అంటే మనం ఫుల్ క్రేజ్లో ఉన్నప్పుడు ఈయన మనల్ని వదిలేస్తాడేమో అన్న ఫీలింగ్ తోటి కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మనకి క్రేజ్ తగ్గింది అనుకోండి, ఈడు వదిలేస్తారో బాగుంటుందనుకుంటారేమో. ఓకే, ఎందుకంటే చాలామంది దర్శకులు చూస్తారు కదా మైక్ పట్టుకొని కెమెరా యాక్షన్ అని చెప్పేసి కొంచెం గట్టి గట్టిగా ఇలా అరుస్తుంటారు, ఓ డైరెక్ట్ అంటే ఇలానే ఉండాలేమో అని దాంట్లో. సో మిమ్మల్ని చూస్తే గట్టిగా అనడం డిస్టెన్స్ వినబడకపోతే గట్టిగానే అంటాం, కానీ అన్న దాంట్లో కూడా సాఫ్ట్గానే ఉంటుంది తప్ప. షూటింగ్ టైంలో కోపడిన సందర్భాలు ఒకసారి ఆర్టిస్టుల మీద చేయి చేసుకున్న దర్శకులు కూడా ఉన్నారు. పొరపాటు కూడా ఎందుకంటే కళాకారుని ఎప్పుడు కూడానండి, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంటుందండి, ఏ కళాకారుని కూడా నువ్వేంటి అలా చేస్తున్నావు బాగా చేయట్లేదా ఏంటిది పెద్ద ఏదైనా గొప్ప అనుకుని పెట్టుకున్నాను అని ఎప్పుడు పొరపాటు అనకూడదు, అంటే డిప్రెస్ అయిపోతాడండి. ఎందుకంటే అతను ఒక కళను ప్రదర్శిస్తున్నాడు. అదే మనం అరే రే రే బ్యూటిఫుల్గా చేశారు కానీ వై డోంట్ వి ట్రై వన్స్ అగైన్, ఐ థింక్ దట్ ఐ మే గెట్ ఏ బెటర్ దాన్ దిస్ వన్ అన్నా అనుకోండి, ఓహో నేను బాగా చేశానన్నమాట, ఇతను ఇంకా బెటర్ గురించి అడుగుతున్నారు, ఓకే ట్రై చేద్దామని ట్రై చేస్తాడు అనుకోండి. అందులో మనం కరెక్ట్ చేయాలే తప్పండి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా మనం బాధ పెట్టేటట్టు లేకపోతే వాడిని హ్యూమిలేట్ చేసేటట్టు మనం మాట్లాడే రిజల్ట్ తేలం తేకూడదు కూడానండి. వాడిని ఆ ప్లెజెంట్ మూడ్లో పెట్టాలండి, పెట్టి చేయాల్సిందే. అప్పుడే బెటర్ అవుట్పుట్ కూడా 100% బెటర్ అవుట్పుట్ వస్తుంది. అందుకే రీజన్ ఇప్పుడు మీకు శుభలగ్నం తీసుకోండి, వెళ్ళమూరి వెళ్తే తీసుకోండి, ఇంటే ఎనీ ఫిలిం ప్రేమకు వెళ్ళారా తీసుకోండి, ఆ రోజులో రాజేంద్ర ప్రసాద్ గారు చేసినాయి మాయలోడు తీసుకోండి, రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకోండి, ఎమ్మెల్యేలు తీసుకోండి ఆలీతోటి, కొబ్బరిబండ తీసుకోండి, కొబ్బరిబండ నేను డైరెక్టర్ని కాదు. ఇలా మీరు ఏదైనా సరే చూడండి, ఘటోత్కచుడు కానీ ఏదైనప్పటికీ కూడా ఒకటి కాదు, ఈ నేమ్ ఆల్ ద ఫిలిమ్స్ ఆహ్వానం కానీ రమ్యకృష్ణ గారు ఒకటి అంటే అసలు ఇవన్నీ ఎందుకనంటే ఆ సాఫ్ట్నెస్ ఒకటేనండి. తర్వాత ఆ క్యాప్చర్ చేసుకునేటప్పుడు వాళ్ళని ఆ మూడ్లోనే పెట్టి మనం వాళ్ళని మెచ్చుకుంటూ పొగుడుతూ వెనక్కి తీసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నేను ఐటీఎస్ చదివేటి, బ్యూటిఫుల్. అంటే ఎప్పుడైనా షూటింగ్ టైంలో మీ వల్ల వాళ్ళ ఇబ్బంది అవతల వాళ్ళు ఇబ్బందులు పడ్డ సందర్భాలైనా లేదా వాళ్ళ వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ రెండు నేను రాను అనండి, నా వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది నేను చేయను. వాళ్ళ ద్వారా నేను ఇబ్బంది తీసుకోను, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకుని దాన్ని సెట్ చేసేస్తానే తప్ప అక్కడి దాకా తీసుకెళ్ళండి. మీరు సినిమాలు తీస్తున్న కొద్దీ ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితోనే ఎక్కువ సినిమాలు? లేదు లేదు, రాజేంద్ర ప్రసాద్ తోటి ఓన్లీ రెండు ఫిల్మ్సే చేశారు, మాయలోడు. అవి సెన్సేషనల్ హిట్ అవ్వడం ఒకటేనండి. రెండోది ఏంటంటే బిగినింగ్ డేస్లో చేశాను కాబట్టి ఇప్పుడు రికగ్నేషన్ ఎక్కువ దాని మీద ఉంది, ఫోకస్ దాని మీద ఉంది తప్ప నేను ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది ఇటు జగపతి బాబు గారు, శ్రీకాంత్, అలీతో కూడా ఎక్కువ చేశాను, చాలా సినిమాలు చేశానండి అలీతో. అంటే ఒక యాజ్ ఏ కమెడియన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను, యాజ్ ఏ హీరో ఓన్లీ 2 ఫిల్మ్స్ చేశాను. ఎమ్మెల్యేలు ఒకటి చేశానండి, తర్వాత ఘటోత్కచుడు ఒకటి చేశాను, ఆ తర్వాత వన్ ఆఫ్ ద హీరోగా ఇతను వేణు మాధవ్ ఇద్దరు హీరోలుగా హంగమ్మ చేశాను. ఓకే, ఎమ్మెల్యేలలో అంటే ఎందుకు అలీ గారిని తీసుకోవాలి అనిపించింది ఆ టైంలో? దానికోసం అలీ గారి కోసం సౌందర్య గారిని కాదనుకున్నారు, కోట శ్రీనివాసరావు గారిని కాదనుకున్నారు ఎందుకని? హీ ఫిట్స్ టు ద క్యారెక్టర్ అండి.
అంటే అతను నాకు కావాల్సిన క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఒక చాలా సర్వసాధారణమైన వ్యక్తి, మామూలు వాడు, ఈ ఫిట్ ఫర్ నథింగ్ అనేటటువంటి క్యారెక్టరైజేషన్ నేను కోరుకున్నా. అప్పుడే నేను ఆ కథను చెప్పగలుగుతాను. అలాంటి వాడు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ లాగా మారితే ఎలా ఉంటుంది అనే దాని మీద నేను వెళ్ళాను. కాబట్టి నాకు అతనే కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చిందండి. ఆఫర్స్ అప్పుడు క్రేజ్లో ఉన్నాను కాబట్టి, ఏంటంటే ఎవరి క్రేజ్లో ఉన్నా వాళ్ళకి ఆఫర్స్ వస్తారు అంటే వస్తే అలా నేను అలా ఉపయోగించుకోకుండా ఈ రకంగా నేను చేసుకువెళ్ళటం మూలంగా నాకు అది సెన్సేషనల్ హిట్ అయిందండి. ద లాస్ట్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఇయర్ ఆడిన సినిమాగా మిగిలిపోయింది. అందుకని అదృష్టంగా ఉంది చెప్పండి. అంటే అదే అన్న, అల్లిగారి కోసము మీరు సౌందర్య గారిని ఆవిడని హీరోయిన్గా చేయమంటే అల్లిగారి హీరోగా అయితే చేయలేను అని చెప్పారు. అవునవును. ఎందుకనంటేనండి, మన స్క్రిప్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడే మన బ్రెయిన్లోనండి వాళ్ళు ఆ క్యారెక్టర్స్ యొక్క నడకలు మనకు తెలిసిపోతాయి. దాన్ని మనం సర్లే అలీ అనుకున్నాం, మార్చేద్దాం దాన్ని, అది మార్చేద్దాం, ఇలా మార్చేద్దాం అని మార్చేసారనుకోండి, కంగాళి అయిపోతాయి. దెన్ యూ విల్ నాట్ గివ్ ఏ సెన్సేషనల్ హిట్ ఫిలిం. యూ మే గివ్ ఏ హిట్ ఫిలిం ఆర్ లెస్ దెన్ ఏ హిట్ ఆర్ ఏ ఫెయిల్యూర్. చెప్పలేం. అల్లి గారి హీరోగా ఉంటే సౌందర్య గారు చేయనన్నారు. ఓకే, ఆవిడ అంటే అప్పుడున్న అప్పుడప్పుడే కెరీర్లో ఎదుగుతున్నారు కాబట్టి. బాబు ఆవిడ చేయనని కాదు, ఆవిడ చేస్తారని బుక్ చేసుకుని డేట్లు ఫిక్స్ చేసుకుని ఎవ్రీథింగ్ చేస్తాను, ఆవిడ చేయనని అనడం కాదండి. ఆవిడకి వచ్చినటువంటి ఫోర్సెస్ అలాంటివి బయట నుంచి, పెద్ద హీరోల నుంచి చేస్తున్నాం కదా ఇప్పుడు, ఏదో అలీ ఇలాంటి ఒక కమేడియన్ పక్కన కూడా నువ్వు చేసేస్తే అని తగ్గిపోతాయేమో భయం అయితే ఉంటుంది. అప్పుడు తనకు ఆ భయం పట్టుకుందండి, ఒకవేళ పెద్ద హీరోలు మనల్ని కాదంటారు, ఇప్పుడే మనం ఎదుగుతున్నాం కదా. ఇందులో సౌందర్యది తప్పలేదు, ఆ హీరోయిన్ది తప్పలేదు. ఎందుకంటే పక్కన చేస్తున్నారు కదా, అలాగని నాది తప్పలేదు, ఎవరిది తప్పలేదు అందులో. ఎందుకంటే నేను ఎదగాలనుకున్నాను, నేను ఎదుగుతూ ఉన్నాను. నేను ఎదుగుతున్నప్పుడు ఒక ఆలీ లాంటి వాడితో నేను సినిమా చేస్తే నా ఎదుగుదల ఇంకొకలాగా ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే నా అదప్పాతాళం కూడా అలాగే ఉంటుంది. అయినప్పటికీ కూడా డేర్ చేసి చేశాను. ఎందుకని, దాని కారణం కూడా కథే. ఆ కథలో ఉన్నటువంటి అతని క్యారెక్టరైజేషన్ అంత గొప్పగా ఇమిడిపోయింది కాబట్టి అతను వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు. అందుకని ఇవన్నీ కలిసి రావడం మూలంగా, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామనంటే, ఒక ఎమ్మెల్యేల సినిమా చేసి అది 1 ఇయర్ ఆడి, అక్కడి నుంచి ఆఫ్టర్ 26 ఇయర్స్ ఈటీవీ వాళ్ళ ఒక పెద్ద సంస్థ పిలిచి, అందులో బాపినెడ్డి గారు, వై డోంట్ యూ మేక్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఫిలిం 25 ఏళ్ళు లేకపోతే మధ్యలో ఎక్కడైనా కథ మొదలుపెట్టిన ఇష్టం, ఎలాగైనా సరే ఎందుకు ఆలోచించకూడదు అంటే నిజమే కదా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీరియల్ ఎందుకు చేయకూడదు అన్న ఫీలింగ్ తోటి అది కూడా నేను చేసి ఇవాళ ఇంత సమర్థవంతంగా జనం మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళందరికీ ఏమైనా కొత్త జనం తెలియజేస్తా. అవునండి, 7 డేస్ అయింది పర్యవేక్షణ మాత్రమే. సురేష్ గారు ఎలాగని డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక సురేష్, ఇద్దరు పేర్లు ఒకటే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సీరియల్ కూడా మంచి సక్సెస్ అయింది, రెస్పాన్స్ బాగా వస్తుంది, ఇప్పుడు దాదాపు 10 ఎపిసోడ్స్ అయినట్టు, ఎలా అనిపిస్తుంది సీరియల్ చూస్తుంటే? నాకైతే మంచి ఫుల్ టెంపోలో రన్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అలాగే వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటాను నేను, అవి కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి నాకు. మీరు మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు అని అడుగుతున్నారు అని అంటే ఇంకా అంతకు మించి. సో మళ్ళీ ఒక్కసారి అంటే ఎమ్మెల్యేలకి ఆ మదర్ అండ్ తల్లి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని చాలా మంది ఓన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. సో దాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఈ సీరియల్ తో అని చాలా మంది కామెంట్స్ అదే పెడుతున్నారు. నీ నుంచి తొందరలో సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేసిక్ ఏంటంటే మెయిన్ నా నుంచి మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలని దానికి ప్రిపేర్ చేసుకున్నాను. అది ఏంటంటే ఒకటి ఏమో ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ రెడీ చేశానండి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది అసలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా రాలేదు. అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నోట్ ప్రిపేర్ చేసి పెట్టి ఉంచా. ఇది కాకుండా ఒక కంప్లీట్ వినోదం కైండ్ ఆఫ్ ఒక సబ్జెక్ట్ రెడీ చేశా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఏది ముందు ఎక్కుతుందో నాకే తెలియదు. ఎమ్మెల్యేల సినిమాకి ఇప్పుడు వస్తున్న ఈ సీరియల్, ఎమ్మెల్యేల ఆ తర్వాత సీరియల్ మధ్యలో ఎమ్మెల్యేల 2 తీశారు మీరు. అవునండి, ఎమ్మెల్యేల 2 మధ్యలో చేశారు. అంత సక్సెస్ కాలేకపోయింది, అంతే టైం ఫ్యాక్టర్, ఎవరి మీద మనం నింద వేయలేము. కష్టపడడం మాత్రం, హిట్ సినిమాకి ఏం కష్టపడతామో అదే సినిమా ఫెయిల్యూర్ కూడా కష్టపడతాము, సేమ్ ఎఫెక్ట్. ఏ ముందు తెలియదు కదా,
మధ్యలో డౌట్లు రావడం వేరే, కానీ ముందు మాత్రం మనకు తెలియదు ఇమ్యూన్ అయిపోతాం మనం. ఓకే ఏమైనా సరే హిట్ చేయాలి హిట్ చేయాలి హిట్ చేయాలని ఎప్పుడైతే మొదలెట్టామో హిట్ అవుద్ది హిట్ అవుద్ది హిట్ అవుద్ది అని నిలబడిపోతూ ఉంటుంది మనకి, తర్వాత ఏమో అవుద్దో. హిట్ హిట్ ఎరబడిపోతా ఉంటుందండి. డైలాగ్ భలే ఉంది, ఇక్కడ మ్యూజిక్ భలే ఉంది, ఇలా భలే 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 దాని మీద వెళ్ళిపోతా ఉంటాం మనం ఎక్కడెక్కడికో. వెళ్ళిపోయి 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 మనం ఇమ్యూన్ అయిపోతాం. ఇమ్యూన్ అయిపోయిన తర్వాత సినిమా చూసుకుని ఆ రేంజ్కే ఉంది అనుకోండి సంతోషిస్తాము, ఆ రేంజ్కి లేదనుకోండి బట్ మరి రిలేటెడ్ కాస్త కొంగుతాము. ఎమ్మెల్యేల సినిమాలో కృష్ణ గారు సపరేట్ సాంగ్ పెట్టారు. అవునండి. అంటే ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయన ఆ విషయం ఆయనకు చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన హ్యాపీగా చేద్దాం అన్నారండి ఆయన. అసలు ఆయన స్వీట్ పర్సన్ అండి. చేసాము, అందులో మంచి సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చేత ఇందులో కూడా ఒక సాంగ్ పెడితే ఒక హెల్ప్ అవుద్ది కదా, సినిమాకి హెల్ప్ అవుద్ది అన్న ఒపీనియన్ తోటి పెట్టుకున్నాము. దానికి ఆయన బాగా కోఆపరేట్ చేశారు. దానికి కృతజ్ఞతగా లాస్ట్లో ఆయన పేరు కృష్ణ అని వచ్చేలాగా ఆయన ఏమో ఆడియన్స్కి నమస్కారం పెడుతూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే. ఇంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఉందండి ఆ సాంగ్, ఆ సాంగ్ వెనకాల అంత కృషి కూడా ఉంది ఆ సినిమాలో. ఆ సాంగ్లో ఆయన డాన్స్కి కూడా స్పెషల్ అప్రిషియేషన్స్ వచ్చాయి, ఎందుకంటే అప్పటి వరకు కృష్ణ గారు వేసే డాన్స్ స్టెప్స్ అంతా ఒకే ఎత్తు అయితే ఈ సాంగ్లో వేరే మొత్తం కూడా సపరేట్ కృష్ణ గారిని చూసాను డాన్స్. దానికి దానికి కూడా నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారిని చెప్పుకోవాలి అది, ఎందుకంటే నా మ్యూజిక్ కానీ లేదా నా డ్యాన్స్ కానీ అక్కడే నేను మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తుందండి. మ్యాక్సిమం నేను డెవలప్ చేసుకున్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఉపయోగపడాయి. తర్వాత టాప్ హీరో తీశారు బాలకృష్ణ గారు. అవును, అక్కడ కూడా ఉపయోగపడి నాకు. ఆయన కూడా ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా అని పాడుతూ ఉంటే జనం, ఆ ఎన్టీ రామన్ ఇలాగ ఆయన వేస్తున్న స్టెప్స్కి జనం. ఇప్పుడు కూడా ఆయన ఏమో ఐప్యాడ్లో పెట్టుకుని ఆయన నేను చూస్తున్నానని చెప్పి చెప్పడం నాకు చాలా ముచ్చటగా ఉంటాయండి ఇవన్నీ. సో బాలకృష్ణ గారితో టాప్ హీరో అనుకున్నప్పుడు అంటే మీరు ఆయనకి చెప్పినప్పుడు ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ కానీ లేకపోతే ఆయనతో తీయాలన్న థాట్ కానీ ఎందుకు వచ్చింది? అప్పటి వరకు అంటే రాజేంద్ర ప్రసాద్ గారితో, శ్రీకాంత్ గారితో, ఇలాంటి జగపతి బాబు గారితో ఇలా సినిమాలు తీసుకున్నారు. అప్పుడు తర్వాత కృష్ణ గారితో చేసిన తర్వాత చేశానండి. ఇంకా అప్పుడు ఇంకా వరుసగా హీరోల దగ్గరికి వెళ్ళడం చేయటం అలా మొదలు పెట్టాను. ఇంకా పెద్ద హీరోలు వెళ్తానే ఉంటాం కదా. సో బాలకృష్ణ గారితో దాంట్లో బీడీ బీడీలు తాగండి బాబులు అంటే బీడీలు తాగడం మంచిది కాదని హీరోయిన్ చెప్పడం. అన్ని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎమ్మెల్యేలో కృష్ణ గారితో దాంతో పాటు యముడితో ఒక పాట డాన్స్ చేయించడం అనేది ఎంత బాగా చేశాడు ఆయన. సత్యనారాయణ గారిది, లతాశ్రీ గారి మధ్యలో అంటే నేచురల్గా భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటేనండి, రొటీన్గా ఆలోచించలేను, ఆలోచించను. అందులో ఏదో ఒక కొత్త పాయింటో కొత్తదనమో లేకపోతే మాత్రం నా వల్ల అవ్వదండి, ముందుకు వెళ్ళలేను. ఏదో ఒక ఐటమ్ ఉండాలి, కొత్త కోణమైనా ఉండాలి కనీసం. నిజమే, ఎందుకంటే రాజేంద్రుడు గజేంద్రుడిలో ఒక ఏనుగు లాటరీలో రావడం అయినా, ఘటోత్కచుడిలో రోబో రావడం అయినా, తర్వాత యమలీల్లో భవిష్యవాణి బుక్ దొరకడం అయినా, ఆహ్వానంలో విడాకులకి ఆహ్వాన పత్రిక అందించడమైన ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త థాట్స్, అవన్నీ మీకు మాత్రమే సాధ్యమయ్యాయేమని. కోటి రూపాయలకి ముగుండం వేసుకోవడం ఇవన్నీ కూడా సంథింగ్ నావెల్ థాట్లోనే నావెల్ ఉన్నట్టయితేనండి మనం ఈజీగా దగ్గుకు రాగలుగుతామండి. థాట్ రొటీన్ అనుకోండి చాలా కొత్తగా చేస్తేనే తప్ప జనానికి నచ్చదు. అదే థాటే కొత్తది అనుకోండి, మీరు మామూలుగా చేసుకెళ్ళిపోయినప్పుడు కొత్తగానే అనిపిస్తుంది, బికాజ్ ఆ చర్చే కొత్తదే, ఆ మనం చూస్తున్నటువంటి ఆ విజువల్ కొత్తగా అనిపిస్తుంది మనకి, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. మీరు ఇందాక అన్నట్టు శుభలగ్నంలో కోటి రూపాయలకి భర్త నమ్ముకున్న కాన్సెప్ట్ అనేది, అంటే మహిళల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న ఆలోచించారా? పాజిటివ్ రియాక్షన్ వస్తుంది సినిమా అయిన తర్వాత వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ వచ్చింది వచ్చింది. మొదటి కూడా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది కూడా అదే పాయింట్ అండి. అది యాక్చువల్గా ఏంటంటే కోటి రూపాయలు అమ్మేసుకోవడం అనేది మెయిన్ పాయింట్గా కనపడుతున్నప్పటికీ కూడా మనం చెప్పుకోవడానికి, బట్ దాని వెనకాల ఉండదు ఏంటంటే మనం వస్తున్నటువంటి ఆదాయంలో కనుక మనం సర్దుకోలేకపోతే అనేది మెయిన్. ఎస్బీఐ అకౌంట్ కదా అది యాక్చువల్గా, అంటే శుభలగ్నం కాకపోతే ఎస్బీఐ అకౌంట్ అని పెట్టాలండి దానికి. అలా ఎస్బీఐ అకౌంట్ అనుకున్నారు అనుకోలేదు, చెప్తున్నాను అంతే. కాన్సెప్ట్ కదా అనమాట, అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయంలో మనం కనుక సర్దుకుని వెళ్ళిపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. అప్పుడు లేదంటే ఎంతవరకు అని అంటే ఆఖరికి ఫైనల్గా మొగుండు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది ఆశలకి అత్యాశలకి. ఇక నువ్వు తట్టుకోలేక నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంకో హస్బెండ్ని కూడా ఒక రేటుగా అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది అలాగని. దాని అదే ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, ఆహ్వానం కూడా
విడాకులకు కూడా ఒక వేడుకలాగా ఐ మీన్ దాన్ని కూడా నలుగురికి తెలిసేటట్టుగా చేసుకోవాలి అనే ఆలోచన రమకృష్ణ గారు అందులో నిజంగా ఆవిడ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. అమ్మమ్మమ్మ రమకృష్ణ గారు రమకృష్ణ అది అలా వచ్చింది. దాన్ని ఇంగ్లీష్ లో కూడా మళ్ళీ మీరు అవునండి డైవర్స్ ఇన్విటేషన్ అలాగని చెప్పి చేశాను. అది కూడా హాలీవుడ్ లో మంచి సక్సెస్ అండి అది. ఓకే పుట్టిన తర్వాత వాడు హీ వాంట్స్ ఒరిజినల్ ఫాదర్ అండ్ మదర్ బట్ ఎప్పుడు స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ వాట్ ఈస్ దిస్ అడిగితే తెలియదు పాపం మంచి వాడు రైట్స్ అంతే ఏంటి హూ హ్యాస్ టు ప్రొక్యూర్ హూ హ్యాస్ టు టేక్ కేర్ అబౌట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎలా చేయాలి ఎవరు చేయాలి సొసైటీయే చేయాలి గవర్నమెంటే చేయాలి అంతే టోటల్గా అంచేది దాని మీద నుంచి ఒక క్వశ్చన్ రైజ్ చేసి చేస్తే అది సక్సెస్ అయిందండి అది. దాని బ్యాక్ డ్రాప్ కూడా నేను జ్యూస్ మీద తీసుకున్నాను అంటే మన స్పీల్బర్గ్ యొక్క వాళ్ళ జాతి ఏంటో అలాగే తీసుకుంటూ వెళ్ళానండి. తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ హాలీవుడ్లో కంటిన్యూ అవ్వలేదు మళ్ళీ ఏం సినిమాలు తీయలేదు? ఒక సినిమా చేశానండి తర్వాత మళ్ళీ అక్కడ ఆఫర్స్ వచ్చాయి కానీ ఇంక నేను ఫ్యామిలీని విడిచిపెట్టి ఇంక సంవత్సరాలు అక్కడ ఉండి ఏదో లైఫ్లో ఒక హాలీవుడ్ సినిమాలు మనం చూస్తా అబ్బాయి ఇలా సినిమా చేయాలి ఇదంటే సినిమా ఇది సినిమా అంటేనని మనం ఫీల్ అయిపోతూ ఉంటామండి. అసలు మనమే ఎందుకు చేయకూడదనో క్వశ్చన్ చెప్పానుగా మీకు మొదటి నుంచి నేను రొటీన్గా ఆలోచించలేను ఏదని అది నా మీద నేను ఆలోచించుకున్నా అలాగే ఉంటుందండి నేను చేసే పనిలో కూడా అలాగే ఉంటుంది. దీర్ఘసుమంగళి భవ శుభలగ్నము తర్వాత ఆహ్వానము ఇంకోటి మావి చివరు ఇలాంటి సినిమాలు తీసినప్పుడు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మహిళలు మీకు కలిసినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? అద్భుతమైన కామెంట్స్ అండి అద్భుతం. నేను మర్చిపోలేనండి ఈ లేడీస్ చూపెట్టేటటువంటి ఎఫెక్షన్ ఉంటుంది చూడండి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి నేను మర్చిపోలేను అది అంత అందమైనటువంటి అనుభూతులు ఉన్నాయి నాకు. ఒకసారి భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి అవండి మా వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ లోపలైపు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు మీరు మీకు ఇంకా భోజనానికి టైం ఉంది కదా 1 గంటకి వెళ్ళడానికి మనకి ఇప్పుడు 11:30 అయింది పని అయిపోయింది ఒక అరగంట సేపు వాళ్ళతో మీరు ఏమైనా కూర్చుని మాట్లాడొస్తారా మాట్లాడగలుగుతారా అని అడిగాడు. అయ్యో తప్పకుండానండి ఈ 2 చూసేసుకుని వెళదాం ఒక 12:30 అట్లాగా వెళ్ళానండి. వెళ్తే ఆయనే తీసుకుని వెళ్ళి లోపలికి తీసుకుని వెళ్ళారు ఇంకొంచెం లోపలికి తీసుకుని వెళ్ళారు ఇంకొక డోర్ ఓపెన్ చేసి మీరు వెళ్ళండి సార్ లోపలికి అన్నారు. లోపల ఓన్లీ లేడీస్ తప్ప ఒక్కళ్ళు కూడా ఎవరు లేరు అందరూ దరిదాపుగా ఒక 30 మందో 40 మందో ఉన్నారండి. నేను చూసి షాక్ అయ్యాను. ఆయన తలుపు దగ్గరికి వేశాడండి మీరు లోపల నుండి మాట్లాడకుండా అలాగని చెప్పేసాడు. లోపలికి వెళ్ళి వాళ్ళు కుర్చీ వేశారు చుట్టూ కూర్చున్నారండి. వాళ్ళందరూ వేసే ప్రశ్నలు వాళ్ళు అడుగుతూ వాళ్ళు ముచ్చటపడిపోతూ వాళ్ళ సొంత మనిషిని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ని వాళ్ళ అన్నయ్య ఉండనో వాళ్ళ తమ్ముడే అయ్యానో ఎవరినయ్యానో మొత్తం మీద అంత ఆత్మీయంగా వాళ్ళ ఆ పిలుపు ఆ పలకరింపు అది చూసి నేను చాలా ముచ్చటపడిపోయానండి. ఇంకా అక్కడ వాళ్ళతో పాటే నేను నవ్వేస్తూ ఏమి హెసిటేషన్ లేకుండా వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు అలాగే అసలు ఎక్కడ ఏమి హెసిటేషన్ లేకుండా మళ్ళీ ఇలాగే ఈ మధ్య ఇన్ని ఆఫ్టర్ 25-26 ఇయర్స్ తర్వాత కూడా నేను ఇలాగే ఈ మధ్య వైజాగ్ వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఒక ఫ్యామిలీ ఆయన పేరు శ్రీనివాసరెడ్డి గారు అలాగని ఆయన భోజనానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళా వెళ్తే ఆయన ఇంటి దగ్గర అందరూ మొత్తం లేడీసేనండి జెంట్స్ ఉన్నారు జెంట్స్ అందరూ వేరే రూమ్లో ఉన్నారు మొత్తం ఫుల్గా డైనింగ్ టేబుల్ దగ్గర ఫుల్ లేడీస్ వాళ్ళందరూ చుట్టూ చేరి తలొక ముద్ద పెట్టడానికి అండి అంటే తలొకళ్ళు ఒకళ్ళు రైస్ వడ్డిస్తే ఒకళ్ళు ఏమో ఇంకొక పులుసు వడ్డిస్తే ఒకళ్ళు కూర వడ్డిస్తే ఒకళ్ళు ఇంకోటి రెడీగా పట్టుకుంటారు పడి ఏంటమ్మా ఇదంతా అంటే లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ వేస్తాం మీకు అందరూ షేర్ చేసుకోండి అసలు నేను ఎంత మురిసిపోయాను అది మిమ్మల్ని అంతగా ఓన్ చేసుకో అంటే ఆ క్యారెక్టర్స్ లో చాలా మందికి మావి చిగురు లాంటి సినిమాలో ఆమెని గారి క్యారెక్టర్ చాలా మంది లేడీస్ కి బయట ఫేస్ చేసి ఉంటారు అంటే వేరే వచ్చి పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఉన్నా లేకపోయినా బట్ ఒక జబ్బుతో బాధపడటం ఇలాంటివన్నీ కూడా లేడీస్ వాళ్ళకు వాళ్ళని ఒకసారి ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు లేదా ఆహ్వానంలో రమకృష్ణ గారిది కానీ ఇవన్నీ కూడా అంత అంత ఎలాగా అంత ప్రేమగా చాలా అరుదుగా దొరికే ఒక అదృష్టం అండి. తర్వాత సౌందర్య గారితో మీరు సినిమాలు చేశారు ఆవిడ చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు
అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా ఏదొచ్చినా ఇంక్లూడింగ్ మై ఫిల్మ్ అండి, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేవాడిని. చాలా ఊహించినటువంటి ఒక గొప్ప షాక్ అండి అది. ఎందుకంటే ఆవిడతో సాంగ్ కామెడియన్ తో సౌందర్య గారితో కాంబినేషన్ అది వెరీ నైస్ ఉమెన్ అండి, వెరీ నైస్ ఉమెన్. ఎంత మంచి యాటిట్యూడ్, చాలా వాళ్ళ ఫాదరు అంతే, వాళ్ళ మదరు అంతే, వాళ్ళ బ్రదరు అంతే. అంతమంది ఒక మంచి వ్యక్తులు వాళ్ళు. సో సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పుడు సౌందర్య గారి తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో చాలామంది సినిమా ఇండస్ట్రీ కోల్పోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మీ సినిమాలో చాలా పాటలు పాడారు. ఎగిరే పౌరమ్మ సినిమాలో అయితే జూనియర్ ఎస్పీ బాలు అనే ఒక క్యారెక్టర్తోనే మీరు ఆ సినిమాలో కూడా పెట్టారు. సో ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? ఆయన ఆయన అన్న ఆయన గొంతన్న ఒక ఆరాధ్య భావం అండి నాకు, భక్తి భావం, మామూలు భావం కాదు. ఎందుకంటే ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఆయన విని 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 ఉన్నామండి. ఆయన పాటలకి ఎన్నిసార్లు విజిల్స్ కొట్టున్నాము, ఎన్నిసార్లు థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లో అంటే ఇది అడవి రాముడు లాంటి సినిమాకి ఓన్లీ పాటలు మాత్రమే వేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. నా 3 టైమ్స్ 4 టైమ్స్ థియేటర్లో రిపీట్ చేసేవారు, లేకపోతే ఇంటర్వెల్ దాకా వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేసేవారండి. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ మొత్తం పాటలన్నీ వేసేసేటటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. అలాంటి మహానుభావుడు సడన్గా లేడు వెళ్ళిపోయాడు అనేటప్పటికీ చాలా చాలా హర్టింగ్ అనిపించింది. ఎన్ని పాటలు గుర్తొచ్చేసాయి నాకు, ఎన్ని పాటలు ఎన్ని పాడేవాడు ఆయన. మాకు కృష్ణారెడ్డి గారి రికార్డింగ్ ఉందంటే హాయిగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటాయి ఆ పాటలన్నీ పాడినా వినిపెడతాయి. ఆయన మ్యూజిక్ స్టైల్ అలాంటిది, వేరే ఏం పెట్టకండి అనేవాడు ఆయన. పొద్దునే బయలుదేరి అక్కడికి వెళ్ళామంటే మధ్యాహ్నం లోపల వీళ్ళంత ఒకరు పాడేద్దాము, ఒకవేళ ఏదైనా ఒకటో రెండో ఉన్నాయి అనుకో సాయంత్రం వెళ్ళి పాడదాము, ఖాళీ గప్ప పెట్టండి ఏముంది, తర్వాత కుదిరితే అక్కడికైనా వెళ్ళదా లేకపోతే లేదని పెట్టి చెప్పేవారు. అది మహానుభావుడు ఆయన. అలాగే అంత ఇమ్మర్స్ అయి పాడేవారు ఆయన. నేను ఓకే అన్నప్పుడు కూడా కృష్ణుడు గారు అది ఇంకొకసారి అంటానండి, నేను ఇంకొకసారి అంటాను అనేవారు ఆయన. సరే అనండి సార్ మీరు అంటే బాబు, ఇంకొక ప్రయత్నం చేసేవాడు ఆయన. చేసి మీకు ఏది బాగుందని అడిగేవాడు మళ్ళీని, ఈ రెండింటిలోనూ మీకు ఏది బాగుందని ఆయన, మీరు కొత్తగా అన్నదే బాగుందండి అని ఆయన మళ్ళీ ఒక్కోసారి ఏమంటే పాతదే బాగున్నట్టు అనిపిస్తుంది, పోనీ ఇంకోటి ట్రై చేయరా అని చూడండి ఎంత అయిపోయింది కదా మనకి, ఎందుకులే పుస్తకం పడి చేసుకుని పెన్ పెన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోదాం అలాంటి ఫీలింగ్ ఉండదు కదా ఆయన దగ్గర. అలాగే వచ్చిన పాటలు ఇవి చాలా పెద్ద హిట్ అవుతాయి ఈ సాంగ్స్ అని చెప్పేవాడు నేను, చాలా పెద్ద హిట్ అవుతాయి. అలాగే అంటే ఆయనతో కలిసినప్పుడు అంటే ఆయన మాక్సిమం ఆయన వర్క్ ఏంటో ఆయన చూసుకొని వెళ్ళిపోతారని చెప్తే, ఇక్కడ ఎక్కడైనా పదాలు ఆయనకి నచ్చకపోతే అభ్యంతరం ఉంటే అలానే మార్చండి అనే ఒక సజెషన్ ఇస్తారు, మారిస్తే ఓకే, మార్చకపోతే కూడా అలానే చదివేసి పాడేసి వెళ్ళిపోయేవారు ఆయన. సో మీకు ఆయనకి మధ్య ఇంకా పర్సనల్గా రిలేషన్స్లో మధ్య అంటే గుర్తు చేసుకునే సందర్భాలు ఏమన్నా? ముఖ్యంగా చిలకాయ తోడు లేక పాడుతున్నప్పుడు అయితే అద్భుతమైన ఎక్స్పీరియన్స్. రైటర్ని పిలవయ్యా, ఇంత అద్భుతంగా రాసేసాడు ఆయన, నేను ఆయన అభినందించకుండా ఎట్లాగా అలాగని ఫోన్ చేయమంటారా అండి. ఫోన్లో వద్దయ్యా, నేను వెయిట్ చేస్తాను, నాకు ఇవి పని పెట్టుకోలేదు, నీ రికార్డింగ్ అంటే పని పెట్టుకోను నేను. నువ్వు ఆయన రమ్మను, మనం ఎప్పుడు వస్తే అప్పుడు రమ్మను, ఏమి కూర్చుందాం హాయిగా కబుర్లు చెప్పుకుందాం. ఇట్లా ఆయన వచ్చిన తర్వాత ఆయన అభినందించి శాస్త్రి గారిని, ఏం రాసావా కళ్ళు తిరిగిపోతాయి నాకు, నువ్వు కూడా ఉంటా రికార్డింగ్ దగ్గర అట్లాగే ఆయన. ఆయనకి అంటే ఇది చిన్న సినిమా దీనికి పాడకూడదు, పెద్ద సినిమా దీనికి పాడాలి ఇలాంటివి కూడా ఏముండేవి? అసలు ఏముండవు అండి, ఆర్టిస్ట్కైనా అదే ఎఫర్ట్ పెట్టి పాడాలి. అది అదే మరి ఆయనలో ఉన్న గొప్పతనం అండి, అందుకే ఆయన గంధర్వుడు అయ్యాడు ఆయన. ఎందుకనంటే పాటని పాట ప్రకారంగా న్యాయం చేస్తాడు, ఆ రాగాన్ని రాగం ప్రకారంగానే న్యాయం చేస్తాడు, అంతేనండి. అది సంగీతం, అది ఒక దేవత అని పూజ ప్రార్థన అదే ఆయనకి, సర్వం అదే. మహానుభావుడు ఆయన, అలాంటి మహానుభావుడు ఇవాడు. ఒక సినిమా కాదండి, ఎప్పుడూ ఎన్ని సినిమాలు రాజేంద్రుడు కదండి, కొబ్బరి బొండం ఒక సినిమా, ఇది అదని కాదు, ఎన్ని పాటలు ఎన్ని పాటలు మర్చిపోలేనండి ఆయన. ఆయన ఆయన మర్చిపోవడం నేనే కాదు, నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎందరో ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో పొద్దులేస్తే ఆయన పాటలు వినపడుతూనే ఉంటాయి, ఆ రూపంలో ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉంటూనే ఉంటారు కాబట్టి మర్చిపోవడం అనే కాన్సెప్టే ఉండదు.
సో మీరు రాజన్ ప్రసాద్ గారితో ఫస్ట్ సినిమాలు మాయలోడు రాజేంద్ర గజేంద్ర ఇవన్నీ తీసినప్పుడు రాజన్ ప్రసాద్ గారితో ఎలా ఉండేది? చాలా బాగుండేదండి ఆయనతోటి. చాలా మంచి టైమింగ్, అమ్మో మంచి మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన పండించగలుగుతారండి. అందరూ మీకు సెంటిమెంట్ ఉన్న పండించేస్తాడు. కామెడీ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఆ టైమింగే వేరు. కామెడీకి పెట్టింది పేరు ఆయన. బట్ కామెడీ ఎంత బాగా చేస్తాడో సెంటిమెంట్ ఎంత బాగా చేస్తాడు ఏడిపించగలడు కూడా. జవత్ బాబు గారితో ఆయనతో కూడా అన్ని రకాలుగా చేయించారు మీరు, సెంటిమెంట్ చేయించారు. బడ్జెట్ పద్మనాభం లాంటి సినిమాల్లో కామెడీ కొంతవరకు ఉండేది చేయించారు, అన్ని చేయించారు. చాలా చాలా చేశారండి. జగపతి బాబు గారు శుభలగ్నం లాంటి సినిమా, మామి చిగురు లాంటి సినిమా, అమ్మ అద్భుతంగా చేసేవాడు ఆయన. ఆయన పెర్ఫార్మెన్స్ బాగా డైజెస్ట్ చేసుకున్నాండి. ఆయన ప్రజెంట్ చేసే పద్ధతే వేరుగా ఉండేది. చాలా బాగా ప్రజెంట్ చేసేవాడు ఆయన. మీ సినిమాల్లో కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎక్కువగా వినోదం. ఉత్తిత్తు పోలీస్ స్టేషన్ కోట శ్రీనివాసులు గారి క్యారెక్టర్ కూడా వీళ్ళందరూ కలిసి ఆయన ఏడిపించడం అనేది చాలా ఇది. శ్రీకాంత్ గారు, ఉత్తేజ్ గారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్లాన్ లోనే ఉన్నానండి. అంటే ఒక వినోదం సినిమా పాతికేళ్ళు అయిపోయింది వచ్చి. సో ఇప్పుడు అంత నవ్వు వేరే ఇంకొక యాంగిల్లో వేరే ఇంకో కాన్సెప్ట్ మీద ఎందుకు ఉండకూడదు అలాగని చెప్పండి. దెన్ ఐ క్రియేటెడ్ వన్ స్టోరీ అండి. ఒక కొత్త యాంగిల్, మళ్ళీ కొత్తదనం లేకుండా నేను చేయలేను. కొత్త యాంగిల్, మొత్తం క్యారెక్టర్స్ అన్ని క్లైమాక్స్కి రీచ్ అయితే అక్కడ నుంచి ఒకేసారి ఒక 20-30 మినిట్స్ కడుపు నొప్పి వచ్చేటంత నవ్వు ఉండాలి. ఇది నా ఎయిము. దాని అందులో దానికోసం అంతా సిద్ధం చేసుకుంటున్నా. సో ఇంతకాలం ఈ జర్నీలో స్వీట్ షాప్, స్వీట్ షాప్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మధ్యలో వద్దనుకొని వెళ్ళిన తర్వాత లేకపోతే అసలు రాకముందే? వచ్చే ముందే ఇటు అచ్చరెడ్డి గారు నేను వెళ్ళి ప్లాన్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి మనకు డ్యాన్స్లు అవి నేర్చుకోవచ్చు అని స్వీట్ మరి గెటాన్ అవ్వాలి కదా, గెటాన్ అవ్వడానికి ఒకటి కావాలి కాబట్టి నేను దీన్ని చూసుకుంటాను, నువ్వు ఆ పని మీద ఉండు అలాగని ఆయన ఆర్గనైజ్ చేసుకునేవాడు. ఇంకా మా నాన్నగారు కూడా నాతో వచ్చారు. వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము. చేసుకుని నేను పనిలో దిగేవాడిని. అలాగే ఆయన సేల్స్ డివిజన్లో ఆయన ఉండేవాడు. ఆయన ఆయన ఆర్గనైజేషన్ అంతా అచ్చరెడ్డి గారు చేసుకున్నారు. నేను మధ్యలో వెళ్ళిపోయి ఒక 2 అవర్స్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం రావడం. సో ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయాను మెడ్రాస్. సో అప్పుడు ఇక్కడి నుంచి అచ్చరెడ్డి గారు ఇందులో వచ్చిన దాంట్లో ఇన్కమ్లో వచ్చి నాకు డబ్బులు పంపిస్తూ ఉండేవారు అనమాట. అలాగే మళ్ళీ కొన్ని సంవత్సరాలు అది డేస్ విచ్ ఆర్ మోర్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు చూడండి. కష్టం ఉంటేనే తప్పండి, కష్టం ఉంటేనే కానీ సుఖం గురించి తెలియదు. కష్టం గురించి చెప్పుకుంటేనే తప్ప కష్టంలో తీయదనం తెలియదు. కాకపోతే కష్టంలో ఉన్న తీయదనాన్ని తెలుసుకోవాలి ఆ రుచిని అని అంటే మాత్రం అండి మనం ఎదగాలి. ఆ కష్టం కన్నా పైకి ఎదుగున్నట్టయితే ఆ కష్టం తీయగా ఉంటుంది. ఆ కష్టం కన్నా కిందకి కూరుకుపోయి ఉంటే ఆ కష్టం ఇంకా కన్నీళ్ళు తెప్పిస్తుంది. సో మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే మీ ఫ్యామిలీ, పిల్లలు, మళ్ళీ దీంట్లోకి మీ పిల్లల్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదండి, లేదు. పిల్లలు దీంట్లోకి వెళ్ళక ఇంట్రెస్ట్ లేదా? మీకు ఆలోచన నాకంటే ఇక ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళి అయిపోయింది, వెల్ సెటిల్డ్. అంటే వాళ్ళకి ఎవరికి డైరెక్షన్ కానీ ఇంకా అసలు ఇటువైపు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నా మనవలు, మనవలకి వచ్చేటప్పటికి పాప బాబును, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మనకు ఇప్పుడు తెలియదు అని చెప్పి దాని గురించి నేను ఇప్పుడు ఏమి మాట్లాడలేను. కాబట్టి సో ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నైస్ ఫ్యామిలీ నాది, మంచి చక్కటి. నేను ఎలా ఉంటానో నా ఫ్యామిలీ న్యాచురల్గా అలాగే కదా, మనల్ని బట్టే ఉంటుందండి. మనం బాగా ఉన్నాము వాళ్ళతో అంటే వాళ్ళు మనతో చాలా బాగుంటారు. మనం ఇచ్చేదానికన్నా చాలా ఎక్కువ ఇస్తారండి. అని చేతంటే మనం ఏమి ఇస్తాము, ఎలా ఇస్తాము అన్నది దాన్ని బట్టి మా ఆధారపడి ఉంటుంది. అంటే మీ శ్రీమతి గారు, అంటే మీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు, సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అన్నీ చూస్తున్నారు. సో ఆవిడ సపోర్ట్ ఎలా ఉండేది? అమ్మో చాలా మంచి సపోర్ట్. ఆవిడ సపోర్టే లేకపోతే అసలు ఇక్కడ దాకా రావడం ఇంపాసిబుల్ అని చేయలేము. ఎందుకంటే అప్పుడు ఒంటరి పోరాటం, ఇంకా ఫ్యామిలీతోటి, మళ్ళీ పిల్లలు అప్పుడప్పుడే పుట్టుకొస్తూ ఉంటారు. ఈ ఆ ప్రపంచంతో మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఎక్కడ మళ్ళీ ఫ్యామిలీని ఎక్కడ డిస్టర్బో, ఇబ్బందో, లేకపోతే ఎక్కడో వదిలేసి రావటాలు ఇలాంటి అక్కర్లేకుండా జాగ్రత్తగా చేసుకెళ్ళిపోయే అవకాశం అంతా కూడా కేవలం దానిచ్చిందే. ఎంత కష్టమైనా సరే ఇది కష్టం అని చెప్పేది కాదు, చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
అంటే నువ్వు పడే కష్టం కానీ ఇదేం పెద్ద కష్టమే ఉందలేదు చేద్దాం అంటే తప్ప అంత మించేం కాదండి అంతలా అంటే అంత సపోర్ట్ ఉండబట్టే మీరు వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు ఓకే సో మీరంటే పెద్ద హీరోలు అంటే చిరంజీవి గారితో వాళ్ళతో సినిమా నాగార్జున గారితో ఒక సినిమా తీశారు వజ్రం తీశారు చిరంజీవి గారితో వీళ్ళతో ఎప్పుడు ఆయనతో సినిమా తీయాలని ఎప్పుడు అనిపించలేదా చేశాను ఆయనతో చేద్దామని చెప్పి రెండు మూడు సార్లు మేము ప్రయత్నం కూడా చేసామండి చేసి అదే ఎందుకనో పట్టాలు ఎక్కలే ఇద్దరం కలిపి కూడా చాలాసార్లు కాఫీ షాప్కి వెళ్ళడం చెన్నైలో స్టార్ హోటల్కి వెళ్ళడం కూర్చోవడం కాఫీ తాగడం ఇవన్నీ చేసేవాళ్ళం ఆ తర్వాత ఒక రెండు కథలు కూడా చెప్పానండి అవి నచ్చినాయి అయినాయి నచ్చినాయి అయినప్పటికీ కూడా ఒక కథ అయితే బాగా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్న కథ ఆ రోజుల్లో చెప్పిందండి అద్భుతమైన కథ అది ఇది భలే ఉంది చేసేద్దాం కాకపోతే ఎట్లాగ మరి ఇప్పుడు టెక్నాలజీ ఉందా అని తెచ్చుకోవాలండి మనం ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి అలాగే అది కొంచెం కష్టం అయిపోయింది అప్పుడు సో అని చేస్తే అది ఆపేసాము మళ్ళీ రీసెంట్గా కూడా అటు అనుకున్నాం కానీ ఇంకా అదే చూడాలి ఈ మధ్య మీకు ఎక్స్పెన్సివ్ సబ్జెక్ట్ అని ఒకటి చెప్పాను కదా రెండు అందులో దానికోసం అని చెప్పేసి మాట్లాడదాను ఒపీనియన్ తోటి డిస్కస్ చేసుకున్నాం కానీ ఇంకా ఏమీ ఇంకా నేను ఆయనకి కథ చెప్పడమే అవ్వలేదు చూడాలి సో అసలు ఈ మనీషా ఫిలిమ్స్ ఎలా స్టార్ట్ అయిందండి వీడియోల దగ్గర స్టార్ట్ అయిందండి అప్పుడు నేను మెడ్రాస్లో ఉండేవాడిని కాబట్టి నువ్వైతే వీడియో రైట్స్ బాగా కొనే అవకాశం దొరుకుతుంది నువ్వు మెడ్రాస్లో ఉన్నావు కాబట్టి వై డోంట్ యూ డూ దిస్ బిజినెస్ అని చెప్పి అచ్చిరెడ్డి గారు చెప్పి నేను ఇక్కడేమో వేరే కిషోర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయనతో నేను టైఅప్ అయ్యి నువ్వు అక్కడ కొంటూ ఉండు మాకు పంపించేస్తూ ఉండు మేము ఇక్కడ క్యాసెట్లు ఇక ఆంధ్రాలో అమ్ముతూ తెలుగు సినిమాలు కాబట్టి అలాగే వీ స్టార్టెడ్ లైక్ దట్ దాని కిషోర్ రెడ్డి గారు బాగా కోఆపరేటివ్గా చాలా బాగా క్లోజ్గా ఉండేవాడు ఆయన అట్ ది సేమ్ టైం బాగా ఎంకరేజింగ్గా ఉండేవాడు సో నేను అక్కడ కొని నేను హైదరాబాద్ పంపిస్తే అచ్చిరెడ్డి గారు అట్లాంటి రిసీవ్ చేసుకుని ఇంకా అచ్చిరెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు కలిపి ఆ మనీషా సంస్థను బాగా అలాగా ముందుకు తీసుకెళ్ళిపోయారు ఆ తీసుకెళ్ళడం మేము ఫిలిమ్స్లోకి వచ్చేసాము ఇంకా ఫిలిమ్స్ నుంచి ఇంకేముంది ఎమ్మెల్యే లాంటి సినిమా దగ్గరికి వినోదం లాంటి సినిమాలు ఇవన్నీ కూడా ఆ బ్యానర్ నుంచి వచ్చినవే సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు హీరోగా చేసిన సినిమాలు ఉగాది కానీ అభిషేకం కానీ అభిషేకంలో అయితే డబుల్ యాక్షన్ సినిమా సో దాన్ని కూడా ఆదరించారు ప్రేక్షకులు మీరు తీసిన సినిమాలు ఎలా అయితే చేశారో హీరోగా యాక్టర్స్ని కూడా అంతే స్థాయిలో ఆదరించారు ఉగాదిలో పాటలు అయితే ఈవెన్ అభిషేకంలో పాటలు కూడా చాలా హిట్ సో మిమ్మల్ని మీరు హీరోగా అక్కడ చూసుకున్నప్పుడు ఏమనిపించింది ఎందుకంటే హీరో అవ్వాలనే వచ్చారు ఇండస్ట్రీకి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నన్ను నేను హీరోగా చూసుకోవడం అనేటువంటిది కానీ తర్వాత ఎందుకు కొంచెం తగ్గించుకున్నాను అని అంటే ఇక ఇన్ని భారాలు మోయలేము మనము అని అన్ని అన్నీ కష్టం అని చేత మనం ఏదో ఒక యాంగిల్ హీరోగా అన్నీ సెటిల్ అవ్వాలి లేదా హీరోగా సెటిల్ అయ్యకన్నా డైరెక్టర్గా సెటిల్ అవ్వడం లాంగ్విటీ ఎక్కువగా ఉంటుందని నేను ఫీల్ అయ్యానండి అచ్చిరెడ్డి గారు కూడా దానికే ఓటేశారు ఎందుకనంటే ఈ ఎన్ని ఎంత ఏజ్ వచ్చినప్పటికీ కూడా మనం చేయగలిగేదండి ఇది డైరెక్షన్ అనేది చేంజ్ ఉండదు మన 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 బుర్ర యాక్టివ్గా ఉండాలి మనం యాక్టివ్గా ఉండాలి తప్ప అదర్వైజ్ ద ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఏ లాట్ ఇంకా 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 ఇప్పుడున్న ఏ కొత్త వాళ్ళు లేదా ఏ గొప్పవాళ్ళు కన్నా కూడా ఈ అనుభవం తోడవడం మూలంగా మనం మరింత బాగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే కొంతమంది అనుకుంటారు ఆ ఎక్స్పీరియన్స్ ఓల్డ్ స్కూల్ అనుకుంటారు నో ఓల్డ్ ఇస్ గోల్డ్ మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ చాలా కొత్తగా ఆలోచించడానికే బ్రెయిన్ సిద్ధంగా ఉంటుందండి ఎందుకంటే చాలా స్టడీ చేయటం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడం కొత్త కొత్త విషయాలను అకళింపు చేసుకోవడం కొత్త కొత్త విషయాలను ప్రజెంట్ చేయటం ఇవన్నీ కూడా మనకి సాధ్యపడతాయండి అనుభవంలో సో అందుకని ఇదే శాశ్వతంగా ఉంటుంది మనకి అని చేత దర్శకత్వం వైపే వెళదాము మన కథను మనం సిద్ధం చేసుకుందాము మన స్క్రీన్ ప్లేలు మనం రాసుకుందాము మన మ్యూజిక్ మనం చేసుకుందాము మన డైరెక్షన్ వల్ల హాయిగా మనం ఎంజాయ్ చేస్తూ సో లైఫ్ ఎంత గలం ఉంటుందో అలాగే వెళుతూ ఉండొచ్చు కదా అని ఒక ఫీలింగ్ తోటి నేను ఈ యాంగిల్కి వచ్చేసి దాన్ని ఆపేసా నటన అనేదాన్ని పక్కకు పెట్టేసా సో కృష్ణారెడ్డి గారు ఒక సీక్రెట్ అడుగుతాను మీ ఏజ్ ఎంత ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు వరకు అసలు ఇంపాక్ట్ నేను చెప్పాలి అంటే నా డ్రీమ్ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి ఎందుకంటే ఫ్యామిలీ నేను పర్సనల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టపడతాను అండ్ కామెడీ సినిమాలు ఇష్టపడతాను కాబట్టి మీరంటే ఇష్టం సో అలా మిమ్మల్ని చూస్తున్న అప్పటికీ ఇప్పటికీ అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఎక్కడ కూడా మొహంలో కానివ్వండి అంటే ఆ ఏజ్ వచ్చిన ఛాయలు కానివ్వండి ఇంకా కొంచెం లావు అవ్వటం సన్నం అవ్వటం ఇవి కూడా ఏం లేరు సో కాబట్టి మీ ఏజ్ తెలుసుకోవాలని
అంటే ఏజ్ ఇప్పుడు రెండు వైపుల నుంచి కౌంటింగ్ ఉంటుందండి. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఒకటి డేట్ ఆఫ్ డెత్. డెత్ ఎవరికి తెలియదు, అప్పుడు కౌంటింగ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి కౌంట్ చేస్తారు. అది కూడా వదిలేస్తే ది స్టామినా ఆఫ్ యువర్ హెల్త్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు కౌంట్. సో మై ఏజ్ ఇస్ 25. My feel is 25. My brain is 25. I'm always 25. అందుకని దీనికి ఇంకా అలా ఉండేటటువంటి దానికి అంకిల్తో పనే ఉంటుంది చెప్పండి. ఎప్పుడు ఇప్పుడు బంత్ ఉందండి, దాన్ని గాలి కొట్టి పెడతాం మనం, ఆడతాము, ఆడుతున్నప్పుడు ఎగురుతుంది అనుకోండి, ఇలా ఎంతకాలం ఎగురుతుందో అంతకాలం ఇంకా ఆ రోజు ఉన్నట్టే లెక్కండి. అదే రోజు ఇంకా ఎగురుతుంది, ఇంకా ఎగురుతుంది, ఇంకా ఎగురుతుంది, గాలి పోలేదు కదా అందులో. ఒకవేళ గాలి తగ్గింది కొట్టేశారు కదా, కొడితే సెట్ అయిపోయింది, మళ్ళీ మళ్ళీ ఎగురుతుంది బంతి. సో బంతి ఎగిరినంత కాలం నా జీవిత కాలమే. ఏజ్ చెప్పక్కర్లేదు, కనీసం ఆ సీక్రెట్ అయినా చెప్పండి, అలానే అలా ఉండగలుగుతున్నారు అనేది. ఓకే, జనరల్గా అందరూ ఎవరు హెల్త్ వాళ్ళు కీప్అప్ చేసుకోవట్లలో ఎవరు శరీరానికి అనుగుణంగా వాళ్ళు రీచార్జ్ వాళ్ళు చేసుకుని వాళ్ళే చేసుకోవాలి యాక్చువల్గా హెల్త్కి సంబంధించి. అంచేతే డాక్టర్ మీకు ఏది చెప్పినప్పుడు కూడా ఇంజెక్షన్లు ఇస్తారు, ట్యాబ్లెట్లు ఇస్తారు, జబ్బు వస్తే తగ్గించేలాగా చేస్తారు అంతవరకే. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్ అండి. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఎలాగ మనం యాటిట్యూడ్ బిహేవ్ చేయాలి, మన బ్రెయిన్ని మనం ఎలా పెట్టుకోవాలి. హెల్త్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ పీస్, మీ శాంతి మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతారు, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు మీరు ఎలా పెట్టుకోగలుగుతారు, ప్రధానంగా దీన్ని బట్టే మీ హెల్త్ ఉంటుందండి. ప్రశాంతంగా పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఫుల్గా ఓడైపోయాడు అనుకోండి, మళ్ళీ అదొక ప్రమాదం. ఓవర్ ఈటింగ్ చేశాడు అనుకోండి, అది ప్రమాదం. ఇప్పుడు డోంట్ ఈట్, ఒకటేనండి సిద్ధాంతం, నా ఫోన్లో కూడా ఒకటి పెట్టి ఉంచాను నేను, ఈట్ లెస్ అని ఉంటుందండి అది. అక్కడ ఒకటి పెట్టుకున్నా చూపెడతాను. అంటే ఎప్పుడు కూడానండి 3/4 వచ్చేసాము అనేసరికి అండి ఆపేయగలగాలండి, చాలా ఇంపార్టెంట్ అది. అది ఒక్కటి చేయగలిగితే చాలు, మీరు ఏదన్నా తినండి, నెయ్యి వేసుకోండి ఏం పర్వాలేదు, మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ మీరు తినండి, ఏమి ఇబ్బంది లేదు. బట్ యూ హ్యావ్ టు స్టాప్ ఎట్ 3/4. ఇదే చాలా కష్టమైన విషయం అండి, అప్పుడే మొదలవుద్దండి జీవం మొదలవుద్దు. అలా ఇంకా పెట్టు, ఇంకా తేనే, ఇది చాలా బాగుంది, దీన్ని ఇంకోసారి తెప్పించుకో అంటుందండి. అది అంటుంది కదా అని మనం ఆ మాట వినకూడదు. మై స్టమక్ సెట్ స్టాప్ ఇట్, ఐ స్టాప్డ్ ఇట్ అని ఎంత ఇష్టమైందని ఆపేయగలగాలండి. ఎప్పుడు మీరు అలా ఆపగలుగుతారో మీ హెల్త్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. గెలిచినట్టు కూడా అంటే మన ఇంద్రియాలు ఏవైతే మనీ కంట్రోల్ చేయాలని చూస్తాయో వాటిని మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే మీరు అన్నవి సాధ్యం అవుతాయి. సో మీ డాక్టర్ మీకు అంటే తినడము, ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్పుంటారు. బట్ మా డాక్టర్ వాటితో పాటు ఇంకోటి కూడా చెప్పారు మాకు, హ్యాపీగా ఉండాలి అంటే అశ్వ కృష్ణారెడ్డి గారి సినిమాలు చూడాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మీ నుంచి మీరు ఏదైతే స్క్రిప్ట్స్తో రెడీగా ఉన్నారో అవి త్వరగా పట్టాలు ఎక్కాలని ఎప్పుడెప్పుడు మీ సినిమాలు తెర మీద చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంత మాట్లాడేదని మీ ఏజ్ మాత్రం చెప్పలేదు. ఓకే, సో మీకు అంటే ఇంత ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూస్తుంటారు, కష్ట నష్టాలు చూశారు, దాంట్లో సుఖాలు చూశారు, ఆనందాలు చూశారు, అన్నీ చూశారు. ఎప్పుడైనా మీకు గుర్తొచ్చినప్పుడు, మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నప్పుడు ఇది నా మనసుకు కష్టం అనిపించింది అని చెప్పాలి అంటే ఏ సందర్భం ఉంది? కష్టం వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉంటాయండి, ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇటు ఫ్యామిలీ విషయంలోనూ ఉంటాయి, అంటే పిల్లల విషయంలో, పిల్లల విషయంలో ఉంటాయి. ఒకవేళ నా వైఫ్ నేను ఎక్కువ ఆవిడ ఎక్కువ సర్దుకుపోతుంది, పాప ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అన్న భావన కలుగుతూ ఉంటుందండి. అలాగే పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి జరిగినటువంటి పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్. బట్ మళ్ళీ ఇందులో కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందండి, ఏ పెయిన్ అయినప్పటికీ కూడా దాన్ని పెయిన్ పెయిన్ అనుభవించినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పెయిన్ రిసీవ్ చేసుకున్నట్టే రిసీవ్ చేసుకుంటాను. ఆ తర్వాత కాడి నుంచి ఆ పెయిన్ నేను పాజిటివ్గా మార్చుకుంటానండి. అలా మార్చుకోవటం అనేటటువంటిది నేను ఒక్కొక్కసారి సేమ్ సందర్భంలో కూడా ఉపయోగిస్తాను. అంటే ఈ పెయిన్ మనకు వచ్చింది ఇప్పుడు, దీన్ని మనం ఆనందంగానే రిసీవ్ చేసుకుందాం, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, ఇచ్చింది తీసుకోవాలంతే. కష్టం ఇస్తాడు, సుఖం ఇస్తాడు, భగవంతుడు ఇచ్చినప్పుడు రెండు సమానంగానే ఇస్తాడు. ఎవరికి ఇచ్చినా సరే కష్టం ఎలాగని దీన్ని చాలా బాధని మానడు, ఇది చాలా సుఖం సంతోషం దీన్ని ఆపేద్దామనే
ఆపడు, రెండింటిని కూడా ఇచ్చేస్తాడండి, ఇస్తూనే ఉంటాడు. రెండింటిని ఆయన చిరునవ్వుతోటి అలా చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎలా ట్యాకిల్ చేసావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ యూన్ యువర్ పెయిన్ ఆల్సో, నథింగ్ లైక్ దట్ ఇన్ ద వరల్డ్ అండి. నీ బాధనే కనుక నువ్వు ఆనందంగా నువ్వు ఆస్వాదించగలిగినట్టయితే అంతకైనా అద్భుతం, అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. ఇది నేను తెలుసుకున్న సత్యం అదే. సో ఆనందం అంటే లైఫ్లో మర్చిపోలేని మరపురాని సంఘటనలు కొన్ని ఉంటాయి, బాధగా ఎలా ఉంటాయో ఆనందంగా. ప్రతి సినిమా సక్సెస్ కూడా నాకు చాలా ఆనందం ఇస్తుంది. అలాగే జీవితంలో ఉన్నటువంటి ప్రతి పెయిన్ కూడా నన్ను కష్టపెట్టింది ఉంటుందండి, దాన్ని కూడా నేను ఆనందంలోకి మలుచుకుంటాను అంతే. అంచేత ఎక్కువ వీలైనంత వరకు ఆనందాన్ని నిలవ ఉంచుకోవడానికే, ఆనందాన్ని అనుభవించడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. సంతోషం, దేవుడు అందరికి రెండు సమానంగా ఇస్తాడు, బట్ మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. బట్ ఒకటండి, దేవుడు ఎంతసేపు కూడా మీకు పెయిన్ ఎప్పుడు ఎక్కువసేపు ఇవ్వడండి. చూడండి, మీకు టోటల్ లైఫ్లో మీ పెయిన్ చాలా తక్కువ ఉంటుందండి, బట్ ఈ పెయిన్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీ ఆనందాన్ని మీ సంతోషమే ఎక్కువ ఇస్తాడు, కానీ ఇచ్చింది మనం మర్చిపోతాం, దీన్ని వదిలేస్తాం. సంతోషించేసాం కదా మనకి ఇది కాదు, అప్పుడు అది చెరక్కుండా ఉండాల్సిందండి. మనం అక్కడ మిస్టేక్ చేస్తాం. ఇప్పుడు నిన్నటి రోజు మర్చిపోండి అంతే, అందులో ఉన్న అనుభవాన్ని తీసుకోండి, ఇవాళ అలాంటి తప్పు జరగకుండా చూసుకోండి, మళ్ళీ రేపటి కోసం మళ్ళీ ఉత్సాహంగా ప్రయాణం చేయండి అంతే. అలా చేయగలిగితే ఎప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది రాదు, వచ్చిన ఇబ్బందులు ఏవి బాధ పెట్టవు, పడే బాధ ఇప్పుడు కూడా బాధలా ఉండదండి, అది కూడా ఆనందంలా మారిపోద్ది. సో మీరు ఇంతమంది హీరోలతో హీరోయిన్లతో చాలామంది నటులతో చేశారు కదా, మీకు పర్సనల్గా అంటే వీళ్ళ నటన నాకు నచ్చుతుంది అనే ఫేవరెట్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకుంటారండి, అందరూ కూడా ఫేవరెట్ ఆర్టిస్ట్లే ఉంటారు, ఎందుకంటే వాళ్ళలో ఒక గుణం మనకు నచ్చుతుందండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నప్పుడు తన కామెడీ టైమింగ్ అద్భుతంగా చేస్తాడు, నచ్చుతాడు మనకి. జగపతి బాబు చేస్తున్నప్పుడు సెంటిమెంట్ పండించేస్తాడు అని అనిపిస్తూ ఉంటుందండి, నచ్చుతాడు మనకి. ఆమెను చేస్తున్నప్పుడు కళ్ళనీళ్ళు తెప్పించేస్తే అని అనిపిస్తే నచ్చుతుంది. సౌందర్యం చూస్తున్నప్పుడు వాట్ ఏ గ్లామరస్ గర్ల్ ఈజ్ ప్లేయింగ్ ఏ సచ్ ఏ క్యారెక్టర్ అనేది, ఆ క్యారెక్టర్లోకి తను విడిపోయేటటువంటి పద్ధతి ముచ్చటేస్తుంది మనకి, నచ్చుతుంది. ఇలాగే శ్రీకాంత్, తను, ఆలి, ఇలాగే ఏ నేమ్ అని చెప్పను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుందండి. ఇటు విశ్వనాథ్ గారితో చేశాను, గిరిబాబు గారితో చేశాను, ఎవరితో చేస్తే వాళ్ళ యొక్క స్పెషాలిటీ, వాళ్ళ యొక్క, అందుకనే వాళ్ళ రేంజ్కి వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు, ఊరికే ఎవరండి ఆర్టిస్టులు అయ్యేది? ఇన్ని వేల మంది కృష్ణనగర్లో చూస్తే ఎంతమంది, కానీ కొందరిమంది మాత్రమే అవుతారు. ఎందుకని, చాలా కారణాలు ఉంటాయి. ఆ చాలా కారణాలతో పాటు చాలా ప్లస్లు కూడా ఉంటాయండి, వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. ఆ రకమైనటువంటి టాలెంట్స్ ద్వారానే వాళ్ళు వస్తారు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళ టైము కలిసి రావాలి, టాలెంటు కలిసి రావాలి. ఈ రెండు కలిసినప్పుడు వాళ్ళు మనకే ఒక మెరుపులా మెరుస్తారండి. పెద్ద హీరో దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. కళ్ళు చిదంబరం తీసుకోండి, మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. గుండు హనుమంతరావు తీసుకోండి, మీకు ఒక ఫీలింగ్ ఉంటుందండి. బ్రహ్మానందాన్ని తీసుకోండి, మీకు ఒక ఫీలింగ్ ఉంటుందండి. కామెడీ టైమింగ్కి వస్తే చిరంజీవి గారిని తీసుకోండి, మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక్కళ్ళేంటండి, గుండు హనుమంతరావు గారిది రాజేంద్రుడు గజేంద్రుడు అయిన, లేకపోతే లాస్ట్ పెళ్ళం ఊరు వెళ్తాను, దాంట్లో ఆయన అసలు క్యారెక్టర్ ఇప్పటికీ నాకు తలుచుకుంటే నవ్వుస్తుంది. ఈయన ఎవరు అంటే మా అన్నయ్య అని అంటే లాస్ట్లో ఆయన ఎక్స్ప్రెషను పెళ్ళం ఊరు వెళ్తే నిజంగా చాలా అంటే చాలా అంటే ఈ జనరేషన్కి ఆ కామెడీ పాత సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు ఇవన్నీ అప్పటి వాళ్ళు ఈ జనరేషన్ ఎక్కువ చూడకపోయినా పెళ్ళం ఊరు వెళ్తే మనం ఇప్పుడు టీవీలో వస్తుంటే బ్రహ్మానందం గారు ఒక పక్కన వేణు గారు అందరూ కూడా దాంట్లో కామెడీ రోల్స్ కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత పెళ్ళంతో పని ఏంటి చేశారు, ఇవన్నీ కూడా చేశారు. ఏమైనప్పటికి కూడా అంటే ఎవరి దగ్గర ఏదైతే బాగుంటుందో దాన్ని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ దాన్నే మనం గుర్తుపెట్టుకుంటూ దాన్నే మళ్ళీ రేపు వద్దన ప్రజెంట్ చేయడానికి మనం సిద్ధపడతాము. అప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి మంచి క్వాలిటీ ఫిల్మ్స్ చేయడానికి అవకాశం దొరుకుతూ ఉంటుందండి. రెండవది ఏంటంటే, ఇక్కడ నేను ఒక వ్యక్తి పట్ల నేను ఇది పలానా ఆయంటేనే నాకు ఇష్టము అని అన్నాండి. ఎందుకు ఇష్టమో ఇలాంటి ఒక ప్రత్యేకత ఒకటి నేను గుర్తించాను కాబట్టి, ఈ ప్రత్యేకతను ఎవరైనా సరే, ఎందుకంటే ఈ ప్రత్యేకత అనేది కళకు సంబంధించిందండి. ఆర్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ట్. ఐ లవ్ ఆర్ట్, ఐ ప్రే ఆర్ట్. సో అది మీలో ఉందనుకోండి, మిమ్మల్ని నేను అభినందిస్తూనే ఉంటా, మెచ్చుకుంటూనే ఉంటా. అవలేను నేను, ఎందుకంటే మీ దగ్గర అలాంటి కళ ఉంది కాబట్టి. అలాంటి ఎవరి దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ నేను
వాళ్ళందరిని అభినందిస్తూనే ఉంటాను. అది సో ఇష్టపడే వచ్చారు ఇండస్ట్రీకి? ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను? ఇష్టపడి కూడా కాదండి, ప్రేమించి వచ్చాను. పిచ్చెక్కిపోయి వచ్చానండి. ఇంకెందుకు తెలుగులో చెప్పాలంటే అది కాదు. ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా నాకు ఇండస్ట్రీ అంటే అంత పిచ్చి. అసలు క్వశ్చన్ లేదు, అది క్వశ్చన్. ఓకే, సో అంటే మీరు అనుకోకపోయినా మీ ఫ్యామిలీ అయినా అని ఉండాలి కదా ఎప్పుడైనా. దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఆ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు మీ ఇష్టాన్ని గౌరవించారు. అంతే, గౌరవించారు. పిచ్చిన వాళ్ళని ఏం చేస్తారు, నేను పిచ్చితో వచ్చినప్పుడు. సో మీ పిచ్చిన వాళ్ళు గౌరవించారు డెఫినెట్గా. సో ఫైనల్గా కృష్ణారెడ్డి గారు, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది నేర్చుకున్నాను అని చెప్పాలి అంటే ఏం చెప్తారు? జీవించడం నేర్చుకున్నానండి, జీవితాన్ని నేర్చుకున్నాను. ఇంకేం చెప్తాను ఇంకా తూపించి. నాకు తెలిసి నేర్చుకొని మీరు వచ్చారు? లేదు లేదు, అవన్నీ నేను అనుభవించి వచ్చాను, వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అది సో మీ నుంచి సినిమాలు ఎంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి, కోవిడ్ అయిన తర్వాత ఐఎమ్ హోపింగ్ టు స్టార్ట్ ఫిలిం. ఓకే, సో కోవిడ్ అంటే గుర్తొచ్చింది, ఫైనల్గా అన్నాను కానీ ఈ క్వశ్చన్ మళ్ళీ నేను అడుగుతాను. అండ్ ఈ లాక్డౌన్ టైంలో యాక్చువల్గా ఏం చేశారు మీరు? అంటే 6 నెలల నుంచి షూటింగ్స్ లేవు, సో ఏం చేశారు? నేను కంప్లీట్గా స్క్రిప్ట్స్ రెడీ చేసుకునే పని మీద ఉన్నానండి. మంచి టైం దొరికింది, అందుకని ఈ టైంలో మనం అసలు నీట్గా రాసేసుకుందాం. అలాగని నాకు నాకు నా దస్తూరు అన్నది నాకు ఇష్టమే. నేను ఖాళీ సమయాలు కనుక ఉంటేనండి వేస్ట్ చేసుకోను. ఆఖరికి నా దస్తూరు ప్రాక్టీస్ చేస్తాను, నా సంతకం కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. అలాగా ఎందుకంటే ఒకసారి వచ్చినట్టుగా రెండోసారి రాకుండా ఉండడం అనేది నాకు నచ్చదు. అలాగే అక్షరాలు ఇంకా అందంగా ఏమి రాయగలము, ఇంకా అందంగా ఏమి రాయగలము అని ప్రతిక్షణం అనుకుంటున్నాను. ఇంకా అందంగా ఇంకా అందంగా ట్రై చేస్తాను అని చెప్పి నా రైటింగ్ కూడా బాగానే ఉంటుందండి. దేవుడు దయవల్ల నా రైటింగ్తో పాటు నా రాత కూడా బాగానే పెట్టాడు ఆయన. ఏం చేద్దంటే నాకు సినిమాలు తీసుకోవడానికి మంచి ఆర్టిస్టులను ఇచ్చాడు, స్నేహానికి వస్తే అచ్చరెడ్డి గారిని ఇచ్చారు, ప్రేమించే ఫ్యామిలీని ఇచ్చారు, ఆదరించే అభిమానులు ఇచ్చారు. ఇంతకు మించి ఇంక ఏం కావాలి నాకు? ఇదే నా ఆస్తి, ఇదే నా సర్వస్వం. ఐ లవ్ ఇట్ అండి, లవ్ ఫర్ ఎవర్. దేవుడు ప్రత్యక్షం ఏం కావాలి అంటే ఏం కోరుకుంటారు? నువ్వు నాతో ఉండిపోవయ్యా బాగుంటుందట. కానీ ఒక రహస్యం చెప్పరా మీకు, ప్రతి వాళ్ళకి కూడా దేవుడు ఉంటూనే ఉంటాడండి. ఎందుకంటే ఇందు గలడందు లేడు, నేను సందేహం వలదు, ఎందెందు వెతకి చూసిన అందందే కలడు సర్వేశ్వరుడు. అంచేత మీలో నాలో మనందరిలోనూ ఉంటాడు. కానీ వచ్చి కనపడితే ఎందుకు వదులుకుంటారు? నేను నాకు అది ఇది అని ఎందుకంటే నా ఏకంగా ఆయన అడుగుతాను, ఆయన ఉండమంటాను నేను. ఓకే, సో కృష్ణారెడ్డి గారు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం. సో ఫైనల్గా మీ అభిమానులకు, ఎస్పెషల్లీ మహిళా అభిమానులకు ఏం చెప్తారు? నా అభిమానులందరికీ కూడా నేను వాళ్ళని ఆదరిస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాను? వాళ్ళ టేస్ట్కి అనువుగా రేపటి సినిమాలు కూడా నాకు సిద్ధం కావాలి. అలాగని వాళ్ళందరూ మెచ్చుకునేలాగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాను వాళ్ళ కోసం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి తొందరలోనే సినిమా తెర మీద చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి సినిమాలు మీ నుంచి రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాగే మీరు 100 ఏళ్ళు ఐరారోగ్యాలతో నిండి 100 ఏళ్ళు ఉండాలని చెప్పి, మమ్మల్ని ఆనందంగా ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే, నమస్తే. ఇది ఇవాళ టైం టు టాక్. మరో గెస్ట్తో టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యూఏటీవీ.